హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్నయ్యావు, అవనికి ఏమని పిత్తంది అవ్వ, అవని కడుపుల బాధింది చెప్పావా?
అని మంచి అలవాటు అవయం లేవనైతే మంచం మీద కూర్చుండబెట్టిగా బిడ్డ పటివి నీళ్లు కాగబెట్టి ఆమయ్య రాజులో తడబెట్టి తడబెట్టి దానం పోసి నెత్తి గొర్రెలు కొట్టిన బట్టలు కట్టిగా బిడ్డ చూడు మంచాల కూర్చుండబెట్టి ఉడుకుడు కన్నామండి ఒక్కొక్క బుక్క తినబెట్టి నాలుగు రోజులు అరుచుకున్నాం కాబట్టి అత్తగారింటి వద్దలే అవో నా సంసారం ఎట్లుందో నా పిల్లలు ఏం తింటాలో అవ మళ్ళీ నాలుగు రోజులు కత్తరని బిడ్డ చెప్పిపోయినాం కదా బిడ్డ అత్తగారింటి గడువులు నాడు అవయ్య వచ్చిన మతలావు కా బిడ్డ దగ్గరకైతే నాదా చెల్లెల్లె కాబిట్ట చెలగల్ల బిడ్డ నాడు అవల చెల్లన్న మాట కాబిట్ట గెరకైతే చేతుల పని చేయి దార వదిలి పెట్టి దగ్గర దగ్గర ఉరికి వచ్చినాడు అయ్య శివకిట్ల ఉంటే అయ్య వీధాడు బిడ్డలా పండుగ చిన్నాడు పాప వచ్చిన్నాడు నన్ను ఎవరు తీసుకుపోతారు పాపని ఆడి వెళ్ళరు నా చిన్ననాటి నుంచి కాబిట్టని తరుచుకున్నాడు అదే ప్రకారంగా ఒక్కొక్క ముచ్చట వల్లించుకుంటూ ఎలిచేటి ఆడి వెళ్ళరు నా
నా పేరు అందరికీ బీరాను సూపర్ ముచ్చడా మళ్ళీ నీకు కూడా కట్టేస్తుంది కానీ సూపర్ ముచ్చడా ఓ మన దగ్గర ఇటువంటి రసాలు వదిలే పొగాలు వేసి లంచ కూడా లంచ కూడా అంటే సర్పంచ్ ఊరు మొగల్ అందరూ నాకే పెడతారు నువ్వు అతను ఆడదాన్ని మొగ నీ కాల్పడిన అవసరం మొగని మొగన చెప్పుదా మూడో ఒక్కలు ఆడదానికానే ఉండాలి ఏందో మరి నువ్వు కాకపోతే నీ అవ్వ చేసుకుంటావు అరే బాబాలే నీ కాలు నాకు ఎందుకు పొట్టు వీడు అవసరం అట్లా కాదయ్యా ఫీల్ అవుడు అవసరం కాలు పొట్టు నీ పెట్టకుండా కొద్దిగా దూరం పో తీసుకపోతా కొద్దిగా జ్వరం వస్తుంది ఇది నాకేదానికి ఒక దూరం పోతాం అక్కన పడకడే అక్కన పడ కొద్దిగా ఎక్కువ అవుతుంది ఇది నాకేమైతే ఇంకొక దూరం పోతాం ఆ జ్వరం ఈడవై అడవి తలకే మీద పడుతుంది నీ తలకే మీద పడి నీ మెదడు ఖరాబ్ అయిన పిచ్చి లేచి పిచ్చికాయలు పడి బట్టలు తీసేసుకునే పరివాస తిరుగుతా నువ్వు బట్టలు చేసుకొని ఊర్చుంటూ తిరుగు ఊర్లో కరోనా రాకుండా పోతుంది కానీ బాబా సుభద్రాదేవి అఘోరమైన గడుగులోన బామ ఏ దాదలు అడుగుల్లో ఏ తన్నుల అడుగుల్లో బామా గుడి కలవ జిడ్డును గప్పదట్టంగా పట్టుంది బామా ఆ గుడి కలవకి వదిలిన గంప పట్టుంది గుళ్ళ దూత కాగలు కావచ్చు కట్టడం అంటే పిట్టలు కావచ్చు పిక్కల మంటి పాడుబడి పేగింది వద్ద
వద్దని ఒక్కవేళ నా భార్యని ఏదన్నా మాట్లాడి నా భార్య ఘోరమైన అడుగులో బాధపడుతుందో వచ్చిన అందుకే అందరు ఒక్కలా అడుగులోనే వలపోయరాదు ఆత్మలేని సుట్టం చేయరాదు బిడ్డలు ఉండరు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికైతే కూసమని మందలించి మాట్లాడి బీటేసే మానవులు ఉండరు భార్య మనసు ఎందుకు బాధ పెట్టాలే ఒక్కలాలు ఏ మనిషికైనా మానాది రోగాన్ని మంది లేదు మనిషి మానదంతా కంటే పిప్పి తలిగినట్టే ఏ మనిషికైనా తైర్ణమే గొప్పది అప్పుడు వారు రాజు సుభాషీల మనసు బాబాను బాధపడకు ఉన్నోడికే పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు లేరు కూడా ఉన్నోడికే పెట్టేద్దరు 10 రూపాయల ఖర్చు కాదు అది కీర్తి కాదు ఉన్నోడు లేనల్లా 5 రూపాయలు కొడుకా గిట్లా బతుకున్న తెలివి ఇద్దరు భార్య భర్తలు కళ్ళు కొట్టుకొని ధనాధనం అంట గుడిగాడి పోదవాని ఎంత ఉన్నారు అరే డీలు 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 ఇంకా
ఎండి కొండ పెట్టుకుని దక్ష మండపాల ఉదయం లక్ష్మీవాసన దేవా సంగం ఏమని కలిగి ఎండి కొండ మీద కూర్చొని ఉండంగా పార్వతమ్మ పాముడున పద్మ భారతి రాగి పూసారు రమ్మ పార్వతమ్మ మొక్కు పోగు పెట్టుకున్న ముచ్చాల పార్వతమ్మ కలియల్లో ఇలా పంచల ఇలా వండుకోని ఉన్నాగా పండుకున్న కడగమ్మ వారు జగమెల్ల పార్వతమ్మ పెరట కొంగు ఎప్పుడునాలిందో ఏ మన పాయిగాడిన సిరగాడి వేల సిరవగాడి వేన కొడ్డగాడి వేన కోదగాడి వేన ఆ కట్టల కిల్లుతో వడతరాట కొద్దాం దర్వగడ్డ ఇంటికి వచ్చే వరకు కల్లా చేసిన పనులు మరిపించేది ఇంటి ఇల్లాలు అన్నారమ్మ అయినా పార్వతి ఒకసారి అయినా ఎక్కడ ఉన్నావయ్యా ఎక్కడ ఉంటారు బయట ఈ ఊళ్ళో మొగలు బయట ఉండాలి ఈ బుచ్చలో బాగా మంద కొట్టు కానీ అందరు ఉంటారే అప్పులన్నీ మస్క అలా దండాలు బాబు నీ గుండెలో సోడితే బంగారం వాడి నేను కొట్టాను
వస్తాను కదా రావద్దు ఇంటికెళ్ళి. నీ సోకు నీకేనా రాయిలు ఈ రాయి సప్పుడు అవధుడు పిల్ల సప్పుడు అని నేనేనా అన్నా కొద్దిగా రేవుడా పోయి పోయి వచ్చింది కదా ఎట్లా మరి ఆయన బుక్కడు తింటాడా మరి ఏం చేస్తున్నట్టు సాధ అవుతున్నా అయితే తినడానికి వచ్చినావు కదా తింటావా నాకు ఒక్కరికే ఉండదు అనిపిస్తలేదా పోయేది పోయింది ఏం అనిపిస్తుంది ఒక్కొక్క మగాను చూస్తే పుస్తడు సంబరం అశ్రద్ధుంటరా నీకేం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటివి స్త్రీ మంచిగానే ఉండే సొమ్ములు మంచిగానే ఉండే అది ఒక్కరి మంచిగా ఇంకేం కావాలి నీకు అంటే ఊరిస్తాను ఊరిస్తానగానే ఒక్కడు పడకరా పోతుంది కానీ బామా ఇయాల అంగాని కంగ పోయేలే లింగాలు లింగ పోయేలే చిన్నకన్నా మేతలే నాకు పారిపోయేలే అదే దేనికోరానికి దేనికోరని కంటే నేను అలా వన్నానయ్యా పన్నుడు మొదలుకొని అండపోతే ఇంటికి చేస్తే పోతా వాడే తినదా పోడే గట్లా కదయ్యా నేను గట్ల పడిన పిల్లలకి ఎవరికి వస్తుందా మీరు గట్ల పాడబెట్టు మీ పిల్లలు వస్తారు వాళ్ళ పిల్లలు ఏం గ్రామరికి వస్తాయ్యా అయిపోయిన కొంకొత్తికైనా వాళ్ళ పిల్లలు ఏం గ్రామరికి పత్రం ఆరేసిన దుక్కుల ఈ పత్రం తుండంగా తుండంగా డాక్టర్ కర్రలో తట్టుకొని వస్తానే అది కొంకలు అయినా గడ్డ కదయ్యా పంచన గిల్లా పండుకున్న కదా నా పరడ కొంగునయ్యా అచ్చగానికనీరా బుచ్చగానికనీరా పిల్లకన్నీరు ఏర్పాటు చేయమనయ్యా పుణ్య దంపతులు ఆ భార్య భర్తలు నేను కొడుకును కన్నా కొడుకు పేరు వినక ఉమంతరాజు కోట్ల శశిరేఖదే ఉన్నది అని రేపటి కాళ్ళ కోట్ల రూపాయలు వదిన కోడలు బిడ్డ కాదు అదికి వాళ్ళు వదిన ఆల్రెడీ ఏనాడు కొడుకు ఆడు ఇంటిదో గుడ్డిదో బలగమెత్తి పాడేది ఆడు వెళ్ళగా వాళ్ళన్నది బామ ఇద్దరు భార్య భర్తలు పాడు పడకు పాడు తెచ్చి పూజలు చేస్తాండే పార్వతమ్మ ఉండండి రోజులే గీన్లు కట్టాలకి భూములు వాళ్ళకి సాగలు ఉండాలి వాడిని కొట్టాలి వెందిట్టాలి ఎంతో ప్రాధమ పడతాము కళ్ళ మన ప్రాణం పేరు భూములు మనం పడతా సాగలు మనం పడేస్తా ఎక్కడ ఉండవు ఊరు బయట మూడు ముళ్ళ సాగ పార్వతమ్మ కన్న తల్లి సుభద్రాదేవికి తల్లికి సంతాన ఫలం కలిగే ఉంటది ఎందుకొరకంటే ఆడవాళ్ళు తెల్లారంగలేసి భూదేవర శుద్ధి పెడతారు కాబట్టి భూతల్లి మెచ్చి సంతాన ఫలం ఇస్తుంది మరి ఆ తల్లి గర్భవాసం ఉంది బిడ్డ సంతాన ఫలం ఉన్నదా సూచవరకల్లా కన్న తల్లి బిడ్డ సంతాన ఫలం ఉన్నది ఉన్నది కానీ తల్లి కన్నా పిల్లగల్ల కన్నా ముళ్ళ కల్లా ప్రాణం పోవాలి లేకపోతే పిల్లగల్ల కన్నా కల్లా కట్ట సుఖం చూసిన కల్లా ప్రాణం పోవాలి ఎందుకొరకంటే అక్కలాలు అవ్వలి అని పిల్లగల్ల బతుకు అరవందం బతుకన్నారు తండ్రి లేని పిల్లగల్ల బతుకు తలపోత పెద్దదన్నారే ఏ అన్నలు గారు ఏ తమ్ములు గారు ఏ వదినల్లు గారు ఏ వదినల్ల మరదళ్ళు గారు అవ్వయ్య ఉన్నప్పుడే మా అవ్వగారింటికి అడుగులలో తొవ్వ సక్క ఉంటుందట నాకు అవ్వ ప్రాణం పోతే అయ్య ప్రాణం పోతే అవ్వయ్య ఉన్నప్పుడు సరాసుగా బిడ్డలు ఇంట్లో పోతారు అవ్వయ్య చచ్చిపోతే నా అన్నే వంటాడో నా వదిలే వంటదో అని అనుమాన పడకుండా తొంగి తొంగి చూసుకుండా బిడ్డలు ఇంట్లో పోతారాట అవ్వ మీద ఉన్న బలం అయ్య మీద ఉండదు అయ్య మీద ఉన్న బలం అన్నదమ్ముల మీద ఉండదు అన్నదమ్ముల మీద ఉన్న బలం వదిన మరదళ్ళ మీద ఉండదు ఆడు విల్లకైనా అన్న తల్లి సుభద్రది బిడ్డలు కనుకున్నాక తల్లడు మంత్రపు సావేటట్టున్నది అయ్యయ్యో ఏ సిన్నయోడైతడా ఏ పెద్ద యోడైతడా అవ్వయ్య ఉంటే కాని గడ్డం వేసి ఏని గడ్డం వేసి ఉప్పుడు ఉపాసం ఉండి కడుపు కట్టుకొని పిల్లగల్ల చదువుకుంటారే బిడ్డకైనా అవ్వయ్య ఏనడానికి రాకుండా కొండంత పండుగ వచ్చినాడు అవ్వయ్య ఉన్నోళ్ళందరూ
పండుగ 10 రోజులు ఉన్నదనంగా బిడ్డలు ఎంబడి పెట్టు కోరిపోదంటే అవ్వను ఓడగొట్టుకున్న బిడ్డలు అయ్యను ఓడగొట్టుకున్న బిడ్డలు పందిరి గుందలు పట్టుకోని చూద్దంటే నా ఉంటే రాకపోవునా నా అయ్యి ఉంటే రాకపోవునని ఆ బిడ్డలు అనుకుంటాంటే అన్ని తిల్ల సక్కదనం ఉన్నాళ్ళు అనుకుంటారాడా. దానికి అవ్వ దిక్కున్నదో లేదో, దానికి అయ్య దిక్కున్నడో లేడో, దాన్ని ఎవరు వలకపోతలేడన్నాడు. నన్ను ఎందుకు కళ్ళమని ఏడ్చే బిడ్డలు ఎంతమంది లేరు. అయ్యో బామా పార్వతమ్మ బిడ్డ సంతాన బలవిద్య తల్లి అనుకున్న ప్రాణమైనా బలవలేదు, రేపటికల్లా బలగమెత్తి పాడేది ఆడవిల్లలు అన్నారాడ. నేను ఆడదాకపోయి బిడ్డ నీ ప్రాణం పోతాను చెప్పిన మాట కూడా సంతానం తీసుకో, గుళ్ళల్లో ప్రాణమే తీసుకుంటది. ఒకవేళ నేను ఆడదాకపోతే గుళ్ళల్లో ప్రాణమే తీసుకుంటాను. అయ్యో గుళ్ళల ప్రాణం పోయినాక భక్తులు కాపడంగా భగవంతుడు ఉండేందుకు లేకెందుకు అన్నారు. అయ్యో ఆ బిడ్డ మనసెందుకు బాధ పెట్టి ఆడదాకపోతే రేపటికల్ నా మీద మన్ను పోసిన మంచి, నా మీద దుమ్ము పోసిన మంచిదే. దేవా జంగమే బిడ్డ సంతాన బలం పట్టుకొని వినడికి చూసినవా, భగవంతులు లేకపోతే నా ప్రాణం పట్టుకుని పైలో ఒక వత్త అని రూపులు పడమారి అరవేళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకోని పోతానని అయ్య పడుస 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 పొద్దు ఇంటికి ఓడితే అడుగు సప్పుడైందంటే గద్దు అని ఏదనుకుంటానో ఇంకున్నారా? రూపాయల పావుల మంది ఇంకా బారణ మంది ఉన్నారు. చూపి మొత్తం చూపి అంతేనా? ఏ మనిషి మా కొడక జాజ్ ముగ్గులాలి మందుల వేరా మామ చూడ
రేపటి కల్లా నా కొడుకుల పెళ్లి తెనాలుగుల్ల నుంచి నలుగురు కోడళ్ళు వస్తారు.
ఒకళ్ళొత్తదిగా నా ఇల్లు మీద పడితే నాకెవరంది అనుకున్నదాట. నలుగురు కొడుకులు పెళ్ళిళ్ళు వేసినాక నలుగురు కోడళ్ళు వచ్చినాక కన్న తల్లి భూమి మీద నూకలు బాగివాసింగ్ అవ్వ పానం పోతే ఆ కొడుకులు అవ్వని తీసుకొచ్చి పందిట్లు వేసుకొని కోసాకిట్ల కూర్చొని కాళ్ళ సన్న తల పెట్టుకుని అల్లని కుమిలి కుమిలి ఏడుతున్నాట. కోడళ్ళానికి ఏమక్కరా నా అవ్వ నా అయ్య అనుకుంటా ఇంట్లో బయట తిరుక్కుంటా ఉన్నదాట అవ్వా. అది ఏవో నలుగురు బిడ్డే కన్న తల్లి అనుకున్నదాట అవ్వ నాకు నలుగురు బిడ్డలు నేను అడవిల్ల కళ్ళ తల్లి అవ్వ నేను హనుమాన్ చెట్టే తల్లి రేపటి కల్లా నా బిడ్డలు కొట్టేటి కూడా దొరుకునా నా బిడ్డలు తిట్టడు కూడా దొరుకునా నా బిడ్డలు తాగు పోతే దొరుకును తిరుగు పోతే దొరుకును అని నలుగురు బిడ్డలు ఆరాజ మహారాజ ముత్తరాజ తల్లులు ఒక చెట్టు పనులు తెంపుకొని గంపలు పోసుకొని వడల పొండి తిరుక్కొని అమ్ముకున్నట్టుగా నలుగురు బిడ్డలు నాలుగుళ్ళకి ఇచ్చిన్నాడు. ఇంటికాడ అవ్వయ్య మంచంలో పడ్డ మాత్రం ఆ బిడ్డలకి ఏర్పడితే నా అవ్వయ్య మంచంలో పడ్డరాడ సత్య కనిపిద్దరని చేతుల రూపాయి లేకుండా ఆ బిడ్డలు పక్క పొంటి ఇంటి పోయి అవ్వా నేను కూలి కచ్చి తీరుపుకుంటేనే అవ్వా నేను కైకిలి కచ్చి తీరుపుకుంటేనే అవ్వని ఆ బిడ్డను ఐదో పదో పదో అడుక్కొని అవ్వగారు ఇంటికి వచ్చే వరకల్లా మంచంలో పడ్డ అవ్వయ్య చూసి బాబో నీ తల ఎంత మాసింది నాన్న అవ్వా నేను ఎంత మాసిందని ఆ బిడ్డలు పట్టి కట్టి ఇల్లు కాగబెట్టి బట్టిడిసి బట్ట కట్టి నాలుగు రోజుల పాటు అవ్వయ్య నరుసుకున్నారు ఆటనే అక్కలారా నరుచుకుని నా ఇల్లు పిల్లలు ఎక్కడ వాగను అని ఈయక పోసుకొని ఆ బిడ్డలు పోతే పానం హౌస్ ఊడి వినగానే అవ్వయ్య పానం పోతే నలుగురు బిడ్డలు నాలుగు వాడల పొండి అవ్వ జీవనం పోయిందట్టని తల గుద్దుకుంటా చేతు తరుచుకుంటా ఆ బిడ్డలు ఓ అని ఒర్రుకుంటా ఉరికద్దే ఊరాన ఊరు మంది బిడ్డలతో అని పాటుగా ఊర ఊరాన ఊరు మంది ఏడ్చిందాట. అగో అందుకే అందరూ ఒక్కరారా కొడుకుల గన్నల్లో బాధ బిడ్డల గన్నల్లో కేమెరక బిడ్డల గన్నల్లో బాధ కొడుకుల గన్నల్లో కేమెరక కనిపించనల్లో పిల్లగన్న కుట్టి ఏమెరకను అమ్మా అందరు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారా పక్కలో పిల్లల పక్కల వాపుకపోతాంటే ఏడ్సంగ్వయ్యలు ఎంతమంది లేరు కన్నుళ్ళ ముందర కన్న పిల్లలు కూడా ఒట్టుకొని కాట పడదాకా ఏడితే అవ్వయ్య వేరా నేను కొడుకులాగల్లా నా కట్టను తెరవనుకున్నా నా బాధను తెరవనుకున్నానని అవ్వయ్య రాదం అవ్వరా పచ్చని సీల మీద రైతుకి ఎన్ని ఆశలు పసిగిల కళ్ళ మీద అవ్వయ్య కన్ని ఆశలుంటాయి బిజాకి గట్టి వారి సమస్తానంలో తేరిందే విడు నీ తాత పండు కొడుకు పోతుంది కొడుకు
నా మనవడాల కారుణ్యవ్వా, నా కొడుకు విట్టు విట్టుది, నిన్నెత్తుకొని ముద్దాడిలే అవ్వా, నేనెత్తి మీద నేను 5 మధ్యంతులు అయ్య నోచుకోలే విట్టు. అన్న నాకు బంగులు ఇత్తులు వేసేళ్ళే వారు కోరు, అమ్మగారి పై ఎకరాల భూమి ఉంటే నాన్న ఎకరం భూమి ఇత్తులు వేసేళ్ళే వారు కోరు, అడవిల్లరా చిల్లాడు పెడితే బిక్కాడు అన్న తింటారు, పోదరు అన్న నాడు బట్ట రైకి పెడితే పట్టుకొని పోదరు అమ్మా. నేనున్నప్పుడు సుఖపడ్డది కాలే, నేను లేనంక ఈ కట్టె నవ్వులు లేదే విటు. కూడలారమ్మా ఎవరి పిల్లలంటే విటా, రాజయ్య పిల్లలంటే పేరు పెద్ద తెచ్చుకోమన్నాడా. ఒకవేళ నీ ప్రాణం పోతే ఏడ్సే బిడ్డ కావాలంటే నువ్వు కన్నా కనకుల్ల భూమి మీద బతకవే బిడ్డ. ఏమిది పాట పాడతలేదా, చెల్లల చిలకల యాదికి వచ్చినప్పుడల్లా చేతుల పని చేతుల వదిలిపెట్టి ఓ బాబు రాజయ్యను లాగా చేతివిరా అయ్యా, నేను ఆడి వెళ్ళను బాబని ఆ బిడ్డ కాదుకి వచ్చినప్పుడల్లా ఆ బిడ్డ ఏమిది పాట పాడతలేదా నారా. పాట పాడుకుని ఆడవిల కావాలన్నా, అయ్యో బిడ్డ మన మానవ జన్మ కరెంటు బుగ్గ లాంటి ప్రాణం ఎప్పుడు వేదలి బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు. లాసు వేసుకొని గుంజ కట్టేసుకుని ఎల్లకాలం బతుకుదావా, మనిషి పుట్ట దప్పది పుట్ట మనిషి సావ దప్పది, కూటి విద్య చేసి కూటి కొరని కొన్నాళ్ళు బతికిన మనిషి ఎంత కాటి పాలన్నారే. వేరు తప్పది నూరు సాగు తప్పది కాదు మీద మన్ను వచ్చిన మధ్య, నా మీద తుమ్ము వచ్చిన మధ్య అనుకుని దేవా సంగమయ్యా. సంతాన బలవిత ఆడవిల సంతాన బల ఆడవిల డర్ల కళ్ళ తల్లివని అంగిల్లల్లా.
సొమ్ములకి ఎడతావా? అరే పెన్న మీద మంచిది పెన్న మీద సొమ్ములకి వచ్చింది, నీకేం వరకు నువ్వు పోతే ఆరు నెలలకో ఏడాదికో తిరిగట్టు. మీరు సొమ్ములు వాళ్ళు చూస్తా 70,000 తులా ఉన్నది బంగారం. ఎన్ని తులా దిగేసినా బాబా మీద బంగారం కనబడతలేదా? ఇక రేపు 10 రూపాయలు పెడితే 10 గోలు చూస్తా తెచ్చి పెడితే అన్నీ అన్ని మొన్న చిత్రంలో కొనకొచ్చుకున్నాయి. ఇప్పుడు ఎవరిద్దరూ సీలర్ కూడా తెచ్చుకోమంటారు. సాక్షాత్ భగవంతుడే వచ్చిండు, కొడుకుతో చక్కని బిడ్డ సంతానం ఒడిగట్టిండయ్యాడు. పాపం చేతిన పిలగన్న గారు కూడా పరమాత్ముడు మెత్తాల కడుపు వండాలి అన్నది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏ పున్నా శివరాత్రి రానే వచ్చాయి. అక్కడికి వచ్చింది కానీ మన ఇంటి ముందరకి వచ్చి దాసిదాస అని పిలవటే, దాసిదాస అని పిలవటే, దాసిదాస అని పిలితే మన పేరమ్ముడు ఏందా, మన ఊరమ్ముడు ఊరమ్ముడు ఏందా, సంసారం అంటే మా పేరు మార్చుకోలేదు, మార్చుకోలేదు మన పేరు పెట్టి పిలవాలి కానీ ఊరు కోసం ఇల్లు కట్టుకున్న భయం తెల్లగా వస్తుంది అయ్యా. భయం ఏది కడగా గడికోరలేక ఊరు కోసం ఇల్లు కట్టుకునే భయం తెల్లగా వస్తున్నాయ భయం. ఆయన సున్నమాత్ర పోతాకంత బొగ్రాయం అని చెప్తా. ఎందుకే ఎందుకంటే అర్చకాల పూజల పండుగ. ఏం పండుగ? అరే ఏం పండుగ అంటే పొద్దుగాలు వేసి జోల కుట్టుకొని జపై చేసుకొని నా ఇలువులు పెందావా అని ఓడత్తాడు, నా ఇల్లుగాలు పెందావా అని ఓడత్తాడు, ఎదురు తాకుడికే ఉండి నా చచ్చిపోయిన ఓడత్తాడు, నా చచ్చిపోయిన ఓడత్తాడు, ఆఖరికి మన పెళ్ళని చచ్చిపోయిన ఓడత్తాడు అక్క. అవసరం పిల్లలు చచ్చిన 4 రోజులు సంవత్సరం నిలబెట్టాడు, డాజ్ చేసుకుంటాడు, దాని కడుపు సార్లో ఉండడు, వాట్సాప్ లో పెడతాడు, స్టేటస్ లో పెడతాడు, ఏ ఇన్స్టాగ్రామ్ లో పెడతాడు. వాని పో, నేను వాని కోతగా నా మూడికి నువ్వు పోతావా? నవ్వుతాండ ఆయన నవ్వినా నవ్వినట్టే ఉన్నాయి, నవ్వకుండా నవ్వినట్టే ఉన్నాయి. ఈ కోయిలా ఏ దేశం కోయిలా, మన దేశం కదా. అరే మనం కట్ట వచ్చింది కాదు.
సామంతి దేవి అంజలి జాబేరి భాగ్యవతమ్మ రూపవతి నీళ్ళ వెన్నీ పొద్దుల వేయింది రొన్నెళ్ళట ఆలయం తెలియదు అరే జెండర్ వాటర్ మిండర్ వాటర్ ఈ వాటర్ వచ్చిన వాడు కాదు అట్లా అయితే మళ్ళా మనం వేసుకోవాల్సి వస్తుంది అట్లా ఆడోళ్ళు కేసరి పిచ్చింది ఇంకా జలసూర ఉన్న దేవుడు ఉన్న కాలుకు పేడు ఉండాలి పుట్టేది పెట్టినట్టుగా వస్తాయి అదే మనం పదిహేను వేసుకున్నాం శైల శివరాత్రి వరకు లేకపోతే మరి ఏందో ఇప్పుడే నాన్న ఆయన చిన్న పోరి పెళ్లి ఏదాకుండా ఆడియో ఏం ఆడి ఆడియో ఇది ఉరుకులాడ బాగునే ఆడి వాడికి కుంభ్రమో అందువల్ల ఉరుకులాడ ఇంట పంటనే వెళ్తారు అదా అక్కల ముక్కలు అనమాట రాయవన అనమాట అందరు ఇంటారు అట్లా మళ్ళీ అక్కల ముక్కలు అంటే అదే అదే కొత్త పేరు తీసుకొని వస్తే దాని పేరు నాకు చెప్పబోతుంది దాని పేరు మనసులో మందరే వశమే లేదు ఆమె పడతలే నువ్వు పెడతా మీరు సొమ్మేళ్ళు తినరా నా పేరు ఊర్వశి ఇప్పుడు దినం ఎట్లా వచ్చింది కొడలి కొడలికి వెళ్ళి అయింది అక్కడ ముసలి వెళ్ళి కొడలు పోతుంది నిన్ను వస్తలేదు పోతలేదని ఏమైంది వాళ్ళకి చెల్లె ఏం చేస్తాను అరే ఏం చేస్తాను అంటే ఇల్లంతా పక్కలు పక్కలు ఉంటే ఇసురు వస్తాను ఇల్లు అక్కడ వాళ్ళకి ఉంటాను ఇసురు అయితే బరువు ఉంటాను గిర్రంది తిరుగుతాను రంది కొద్దిన రంది కొద్ది అంటే ఎవరు రంది వాళ్ళకు ఉంటుంది అక్కడ నీ రంది నాకెరకనా నీకెరకనా ఆయన రంది మనకెరకనా నేను ఉన్నాను వాళ్ళకి ఎవరు అంది నువ్వు ఎప్పుడు పోతావని చూస్తాను కానీ ఏంటే ఎందుకే అరే ఎందుకంటే అయ్యే దశ నాకు కొడుకు పెత్తాను వస్తుంది నువ్వు ఎప్పుడు చదువుతానో పెత్తాను ఎప్పుడు రావాలి అట్లా అత్తది మళ్ళీ పెద్ద పని ఎవరికి వస్తాయి నువ్వు పొలగా అడగాలి మంచిగా ఉన్నారు చెల్లె మంచిగా అక్క ఏమైంది గుడ్డు వాసిందామని బొడ్డు వాసింది గుడ్డు వాసింది బొడ్డు వాసినా దీపం అడిగేపోయినా దీపం అంటే దేవుడు చెప్పేటోళ్ళు అడిగించినా రాజా ఎవరెంబడి అయ్యో బిడ్డ నువ్వు ఇప్పుడు పొద్దు పడిసిన కాడు ఉన్నావు నువ్వు ఏం తిరుగుతావు నీ జోలలు నీ సూలాలు కోసేటికలు ముడేసుకొని ఇంత పోటీ ఏం పోతావు మీ అత్తకి మాత్రం చేసుకోని అన్నదే ఏమో నీ పోరాలు నీటం ఉంటుంది ముసలానికి దసరా అన్నట్టు నాకెందుకు దేవుడు నాకెందుకు పూరగల్లు మంద అవుతుంది మడని దానికి అత్తాడు దేవుడు పాడ తప్పింది లాంజ అయితే నీ పోడు తాగదు పాడుకోవే అదే వాడు మొన్న బగ్గలాగా చాకిట్లా అంటే కుక్కు చూపొచ్చినామని తెలియరా పెన్నలకు వచ్చినాయి ఓకే.
అయ్యో చెల్లె ఎందుకు వరి వరి ఎందుకు వాళ్ళు ఏదో ఊపు వచ్చినట్టు ఊపుతో పాటు ఏంటది బోరింగ్ ఉంటే బోరింగ్ వచ్చేటట్టుగా పని అయిపోయినట్టే అయ్యో అక్క నీ పని అయిపోయినట్టే ఇక నిన్ను పాతిన సమాన కేసులే కదా ఇక నన్ను పాతిన సమానికి వేస్తే ఏం పెడతారు ఇక నిన్ను పాతిన సమానికి వేస్తే ఉల్లిగడ్డ నగరతలేపోతే మాట పనులు అన్ని ఇస్తారు అక్క అంటే నన్ను ఒక్కదాన్నే వేస్తావా నన్ను ఒక్కదాన్ని ఎందుకు వేస్తాను అక్క ఇక సెకండ్ హ్యాండ్ బాండి అన్ని కేసులే కదా అయ్యో మీ వన్ ఎత్తే ఏం పెడతారు అయ్యో మా వన్ ఎత్తే గమ్ము గేస శుద్ధి పెడతారు అక్క అయ్యో సెకండ్ హ్యాండ్ బండ్లు అంటే మా బాబమ్మని ఎత్తే ఏం పెడతారు అయ్యో మీ బాబమ్మని ఎత్తే గబ్బొంబాయి మిఠాయి అరే మొగ నౌకరు వచ్చినప్పుడు ఆడలకి ఎవరికైనా అనిపిస్తుంది నౌకరు చేయకపోతే మొగం అంతా పాత సాడు లేబెడతారు అది ఏ నౌకరు చేస్తానే పెద్ద నౌకరు చేస్తారు మా కొడుకు కొడుకు ఏది కలెక్టర్ అనే కాదయ్యా ఇది రైల్వే జాబా కాదయ్యా విమానం నడుపుతారా కాదంటే డాక్టరా కాదు టీచరా కాదయ్యా లాయరా కాదయ్యా
సాఫ్ట్వేర్ అనే కాదయ్యా షార్ట్ ఫిలిం తీస్తాడా సినిమా యాక్టరా కాదయ్యా ఇంకా పెద్ద నౌకరంటే నీకు తెలియదు అయ్యో మావాడు టెంట్ అయ్యే పోతాడు అయ్యా అయ్యో ఏమో తగ్గట్టు పాలకుంటది కానీ ఏందయ్యా వారి శాతం ఎవరి శాతం పని వాళ్ళు చేసుకుంటారు కానీ అది కూడా లెక్క సరే ఇగో మేమందం మీకున్నది మీకు ఏడాది 200 జీతం ఇస్తారు పని పేరు 200 ఇస్తే ఎందుకు ఏందయ్యా రేపు ఆడలు అట్లా ఇట్లా వస్తారు వీళ్ళు పరపట్టుకొని ఎట్లా అరే గుత్తనాడలో వెనకడ వెనకడ తమసపడ మిర్చిలు అట వాళ్ళకు ఇయపోతే ఇంకా కొడుకుంటు బజ్జులు కూడా ఇస్తాడట వేళ్ళలో పోతే వేళ్ళలో పోతే కానీ కనుక మాట నేను కచ్చరికాడు పోతాను నా భార్య రెండు జీవుల మనిషిగా పైలం అయ్యో రెండు జీవులు అంటే జీవేనో జీవి బతత్తి నీకన్నా ఏమనుకో రెండు జీవుల మనిషి నేనే అంటే రెండు జీవులు అంటే జీవేనో జీవి బత్త వంజన కరవైన వంజన నడుతుంది ఎట్లా కాదే పిచ్చిదానా ఇప్పుడు నా భార్య నీళ్లు పోసుకుని పైలో నేను పోతానా రోజు పోతా రోజు పోసుకో నీళ్ళు పాలు పోసుకుంటారా పేరు పోసుకుంటా లేకపోతే మందు పోసుకుంటారా మందు పాడు గత్తరు పుడుతుంది మందు కాదే నా భార్య ఇప్పుడు పొట్ట తోట ఉన్నది బయలు పొట్టతాను పొట్టతాను ఉంటా ఈరుండో పొడదు బాగా తెలుసు వాళ్ళు వాళ్ళు తిడతాది బాగా అల్లిటర్ అంత మందు కలిపి ఇరవై కూడా కలుపు గట్లా కాదు కానీ నా భార్య ప్రెగ్నెన్సీ పోతాను ప్రెగ్నెన్సీ అంతేనా గత్తరి గారికి వెళ్ళిపోయి చేతులు పెట్టినప్పుడు ఆ తల్లి కడియల మీద కడియలు కడతాను కలిపి నేను ఉన్న అపరాగి దాసుల దగ్గర వెలుసుకున్నది అయ్యో 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 అయితే అయితే అయితే
వాంతి కాసినట్టయితందమ్మా, అంత ఊర అంతా గిర్ర విరిగినట్టయితే కళ్ళు తిరుగుతానే, అంత కోకినట్టయితే అంత బొక్కల నిరుక్కు పోనట్టు అయితే అవుతుందమ్మా. అవుతుంది తినంగ తీపే కనంగ కట్టమే సాడు వయ్యవల తాడు దెబ్బల మొల్ల ఎక్కువ మెట్రాను చేస్తారు కుసురో అందరూ మాకన సుధను గోలారు ఈ కట్టబోయి వాళ్ళ కత్తున మంచి కుడు మాచారు వాళ్ళకు తువ్వ బాంధ కాదే బాట బాంధ మాకు మీకే అది అయితే అరే ఎట్లా అంటే రెండు పీపుల్ బాయిలు తాగి ఐదు అంబర్లు వేసుకుంటా కాదు వాళ్ళకి అబ్బా మత్తు సుడు కూడా పని అనుకోవాలి నువ్వు గంటలు ఇచ్చేది అలా కాడుపు ఎవరు కనలేదు పెంచలేదు కనలేదా పెంచలేదా ముగ్గురు అడుగులా కన్నా నాకేందని అతకాలను ఇరవై లేకు ఇప్పుడే ముగ్గురు పెళ్లి చేసా చెప్పరాయింది కాడుపు మా ఏరాంది కొడుకుల అతమా పెళ్లి చేసేవాడు నోట్లు వచ్చావయ్యా మోసన కన్నా అనాది లోపడి పోతావు ఏరు పల్లె బోరడు పాడ ఏ నెలకే తన కచ్చిండు వరంగల్ కేసుకోపేళ్ళు ఆడ కూడా వట్లేవు ఓ నా మగడు ఆడిడా చూసి హైదరాబాద్ కొట్టినావా ఇంకోటి అక్కడ దాకా వాళ్ళు పట్టకున్నా సాడమైన ఇంటికి వచ్చినావా మంచి వేసుకొని కూర్చున్నా నా మూడు పిల్లు కుళ్ళు చూస్తాను ఆయన రండి ఆయనకున్నదావా అరే చిన్నపాన మేన పెద్దపాన బాగా ఆయనకున్నది ఆయన రండి ఆయనకున్నది నేను అనుకున్నా కదా అప్పుడు కొత్త పెళ్ళని ఎనిమిది వందలు తీసి పోసి డబ్బులు పెట్టినావా అవి తీసి ఆయన చేతిలో ఏ ఉరుకురు కన్నా వైన్సుకు ఒక రాష్ట్ర ఫుల్ పడిందమ్మా తెచ్చినాడో పెట్టిండు మూత తీసి మూత కూడా పెట్టిండు అంతే బాడు నడిచింది బాడు ఉంటున్నావా నాకు సోయలేదు పాటలు నడిచింది బాడు పుట్టిండు చిన్న ఆప్షన్ లేదు పేద ఆప్షన్ లేదు కోసం లేదు పుట్టు లేదు మీరు
కొడుక వీడియో చూడు. మాట్లాడుతున్నా కొడలు ఆపరేషన్ థియేటర్ లో వినాక అత్త దబ్బున ముందట్టున అనుకో, ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళి బిడ్డ పుట్టింది కొడుకు అని తెలిస్తే గంతే అత్త ముఖం అంతా పెంట కుప్పాలి పెడతాది. నా కొడుకు గండ పుట్టింది అవ్వ పిల్ల పాడు పిల్లే పిల్లే కదా కొడుకు పుడితే కొడుకు పుడితే కొత్త అంటే పుట్టిన కారణం దాకా తెట్లేసుతాంటే కొత్త ఉంటే ఇక ఆరు నెలలు అయినాక అంబారుతాంటే మాటకి లగలకి వెళ్ళిపోతాను పాతకానే చక్కని వేసినప్పుడు ఆ కన్న తల్లి కళ్యాణ రోగిలో ఒక గడియ రెండు గడియ ముక్క మూడు గడియ గడవంగ రాజు కత్తిరి గడవడు రాజు బిడ్డ పుట్టిన మాత్రం వేరబడ్డదే బాబా సంబరం పడ్డావు తెలియదు అన్నడు కత్తిరి గడవడు కళ్యాణ రోగిల కన్న తల్లి ఒక గడియ రెండు గడియ ముక్క మూడు గడియలు గడవంగ ప్రాణం పోయే వాళ్ళు యమధర్మ రాజు కళ్ళలు కనిపిస్తాడాట మనున్న వాళ్ళకు భగవంతుడు దాసుడై తిరుగుతాడాట ఇంటి కాడ నా భార్యకి ఏమన్నాయన ఒకవేళ నా భార్యకి ఏమనైతే నేను బతకద్దు అనుకున్నాడు కావాలరా ఈ ఎంత తెలిసిన ఆడవాళ్ళకైనా ఏమనిపిస్తుంది వందరం ఎక్కిన అన్నల కంటే గట్టెలు మోసిన కామెడీ ఏమేలంటారు అర్థం చేసుకునే భర్త అయినప్పుడు అసలు అంతా శ్రద్ధ అని అర్థానికి ఇక్కడ ఏ తల్లైనా కోరుకుంటది గుణవంతుడు భర్త అయినా వెళ్ళగల గుడిసెలైన బతకత్తులని ఏదలైన కోరుకుంటది రాజు కచ్చిన గడవలు అయ్యో నా భార్యకి ఏమన్నా ఇందుకు అవసరం రాజు కచ్చిన బంధు పెట్టి ఆగిపోయిన పట్టు జాకెట్ దాని వడవడ వడవడ కింద పాలు కుడతాలేవు
చదువుకుంటే ఏడుతాని బామ మనకు ఒక్కనాడు వెళ్ళి ఊడాలే బాయన అది ఒక్కవేళ భర్త రచ్చిపోయి భార్య ఉంటే అది ముండాయిందో అంటారు మూల కూసుండ పెట్టు అంటారు ఓ పచ్చని పందిట్లో రానిస్తారా ఓ కూరలు వడ్డనిస్తారా నేరాలు వడ్డనిస్తారా అది ముండాయింది దూరం ఉండు అన్నాడు నాదా నన్ను నట్టిల్లో పుట్టి ముంచి పోదివని ఏ తల్లైన బాధపడుతుంది బామా ఇవాళ ఒక్క మాట నాగో ఇక నేను పోదనే నాగా ఎవరో పడ్డం పోదనల్లవా బామా నీ భారం పోతే మన బిడ్డ పసివిల్ల కసిగాంత బామా మన బిడ్డ ఎట్లా బతుకుతుందే బామా మన బిడ్డని ఎట్లా చదువుకుంటేనే బామా మన బిడ్డ బాల్యకి బతికే బిడ్డ అన్నం తిని బతికే బిడ్డ బడిగి అన్నం పెట్టి చదువుకుందరా మన బిడ్డ నీళ్ళు తాగి బతికే బిడ్డ బడిగి బామా నీళ్ళు తాగించి మన బిడ్డను చదువుకుందరా గుడు బామ ఏడు దాగుతే కానీ కాలం అత్తడు అదే కన్న తల్లి ఉంటే పోతాను తర్వాత గడ్డ చేసిన వాళ్ళ కడుపు కట్టుకొని బుక్కెడంతా అన్న వండి పెడతది అదే బామ ¡Gracias!
భార్య ప్రాణ వెనక సీరు వాళ్ళని కోరుకుంటాడు. ఎందుకంటే మగ బాయి కానీ బామ కన్న తల్లి ఉంటే ఏ కొడుకు పెట్టకుండా ఏ కొడుకు పెట్టకుండా దంచవై సరగవై రొమ్ముకు రోకలి కట్టుకొని కన్న తల్లి వాళ్ళ బుక్కెడు అండుకొని తింటదాట. అదే మగ బాయి గాడు ఉంటే ఏ కొడుకు పెడుతుందో ఏ కొడుకు పెడుతుందని నవ్వుచు పోసుకుంటా నవ్వుచు పోసుకుంటా మగవాడి ప్రాణం పోతుందాట బాబా. తండ్రి బిడ్డ తీసుకొని సాతి కద్దుకుంటే ఆ బిడ్డ పాలకొరకు పాతలాడుతుంది. బిడ్డు నేను అమ్మనాయ పడిక పాలిస్తానా, బ్రహ్మనాయ పడిక నేను అమ్మ తోలు కస్తానా. భార్య చూసుకుంటే చిన్ననాడి కళ్ళు అది వేసుకుంటే ఏ జన్మ రుణాను బంధమో బాబా ఈ జన్మకు మనం దూరం అయిపోతావా అని సుభాషీల రాజు బామ శుద్ధ బొందల కాడ శుద్ధ బొందల కాడ ఇవాళ ఉన్న పిని
దానం చేసుకుంటే పాసిపీర్ అయితే కోట్ల రూపాయలు పెట్టి కొత్త మాల కట్టించిన నీ కొడుకోడలు మాల మీద ఉన్నారు. కొడుకుని తీసుకొస్తే జీబులో ఉండి ఒలికిలో కంటే కేశాంతం అంటే నా కొడుకు తెలుసో తెలియదో అయ్యా ఇక్కడ నుండి బిడ్డని తీసి ఆ శివన్ దగ్గర ఉన్న వాళ్ళ చేతిలో పెట్టిండు. నా కొడుకు దగ్గర అయ్యి కొడుకుంది ఒలగతనని అవ దబా దబ చూడు రాజమాల వీలికి ఏర వచ్చిందు.
ఉన్నాడు అటువంటి కాటానికి అగ్గంట పెట్టాను నా తల్లికి మాత్రం జీవితారు పుల్ల ఎత్తాను మాత్రం తొడుకున్నా అంగీడతా ఉన్నాడమ్మా. మళ్ళా అంగీకరిస్తా మళ్ళీ ఎత్తావు తాను ఎన్నిసార్లు ఎడతావు ఎన్నిసార్లు ఎత్తావు బట్టలు నువ్వు తాను అటువంటి నేను తాను చేస్తాను అంగీకరిస్తాను అటువంటి నువ్వు బట్టలు పెడతావు అంగీకరిస్తలేదు మా తల్లి అటువంటి సుభద్ర దేవి అటువంటి మరణించిందట మా తల్లి చచ్చిపోయింది మా అత్త మా అవ్వ మీ అవ్వ చచ్చిపోయింది అనయ్య చచ్చినాక పానమైందా పానమైంది చచ్చిపోయిందా భోష్మతం చేసినాక పానమైందట నీ అసోంటిదేనాడు ఆపస్ కమ్మ దాయి మోహన్ పక్కలు వచ్చింది నీ అసోంటిది అరే ఎండకాలం తినేవా కూలర్లో నీళ్లు పడతానే కాదు వాడాలని మూతి పెట్టి వాడమన్నాడు కానీ ఒక మాట ఇవాళ మీ అమ్మాయి వచ్చిందో అంటారు మీ అవ్వ మంచిగా ఉండే మొన్న లేక 9 నెలల కింద చూసిన మంచిగా ఉండే ముసలి 9 నెలల కింద దగ్గర వాయిదా అనేది భగవంతుడు మాత్రం ఏదైనా నింద పెట్టి మాత్రం మనిషి జీవనం తీసుకుపోతారట నా తల్లి మరణించింది వచ్చిందట మంచిగా ఉండే ముసలి మొన్న ఆ 9 నెలల కింద నా దగ్గరికి వచ్చి కూడలా ఏం చేస్తానవే తినవా ఉన్నవా అని అడిగింది కూడలా నీకు ఇంట్లో అన్ని తిరు ఉన్నాయా అని బియ్యం ఉన్నదా చక్కెర ఉన్నదా మన వంపాలని అని అడిగింది చూడు మా తల్లి మా తండ్రి మాత్రం చూడు ఇంత నాకు తోడనటో నీకు ఆడిపీట ఉండాలని భగవంతుని పూజలు చేసి భగవంతుని కురుపను నాకు తోడ మాత్రం చెల్లె జలిమించినట 3 రోజుల పొద్దు గడిచి నా తల్లి మాత్రం మరణించిన నా తండ్రి రాజమాల ముందుకు వచ్చి బాధపడతాడు వెళ్ళిపోలేవు రాదు అంటే ఇప్పుడు మళ్ళీ బిజీ కదా నాకు తోడ మాత్రం చెల్లె నీకు ఆడబిడ్డ జలిమించినట అవ్వ చచ్చిపోయింది ఇప్పుడు కన్నదా మీ అవ్వ చెల్లె పుట్టిందంటే నేను వెట్టింటాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే మా అవ్వ కదా నేను నాకు నీ చెల్లె పుట్టినాకనే చచ్చిపోయినా పుట్టలే అయితే ఇప్పుడు ఏం చేస్తావు మరి నువ్వు మా అమ్మని దానం చేస్తావు తీసుకోపోయా అంటే మీ చెల్లె పుట్టినాక 3 గడియలకి మీ అమ్మ తెస్తే నువ్వు అయితే దానం చేస్తానంటాను సిగ్గున్నదా అన్న మానవ ఉన్నదా ఇజ్జత్ ఉన్నదా చెత్తకు శరం ఉన్నదా ముసలితనానికి దసరాకి ముసలితనానికి ఉరుకులు ఆడి విద్యలు కానీ వాళ్ళ అంజలత్త ఈయన పోయి కుండ పడతారట నీకంత కోపం ఎందుకు కథ అంటే అత్తనకేమైనా మానవ ఉన్నదా నాకు ఎదిగిన కొడుకున్నాడు ఎదిగిన కోడలు నా కొడుకు రాలే నా కోడలు కనాలి నా కొడుకు నా కోడలు కానీ తోటి ఎక్కడ కూర్చొని కిషరావు అని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని ఇయ్యాల ముసల్తనానికి దసరాకి రుగలాడింది నా సామెతి కోడలకు అయితే లేరా అని గాడి తీసుకుపోయా కట్టించి పెట్టి ఏరు కట్టించి బొట్టు పెడితే పురాలు అయితే కాకుండా అట్లా కాకుండా గుండాలో దానం చెప్పి గురు ముందడు తీసుకొచ్చి గురు ముందడు తీసుకొచ్చి నన్ను జడతా నన్ను జడతా పట్టలేదు మొరం గట్లే కాకుండా ఎటు పోతాను ఎటు పోతాను గట్టెటు పోతాను మా అమ్మ వచ్చిన నీకే చెప్తాను నేను వింటాను మందికి కాదు మరి మంది ఇంట్లో మొక్కలు నేను మొక్క వేలు వెళ్ళినట్టు కట్టుపోతాను కాదే నువ్వు అంటే ఇప్పుడు నీ అమ్మ మంచిగా నువ్వు మంచిగా నేను నీతో నన్ను ఇప్పుడు అయ్యో అది ఆధారే కద్ది గట్లు కాకుండా కూడలకు పూరగాలు కావాలని హైదరాబాద్ పోతే 5000 పెడితే ఒక సూ చేస్తారా గక్కలాకెళ్ళి పోతున్నావా ఈ ఊరిలో ఎత్తాళ్ళు మన గొడ్డదాకల్లా
5 రూపాయలు పెడితే ఒక స్పూన్ ఆఖరికి వచ్చి మూడ లాగిట్ల నీకు ఆర్బిటే కావాలని బిడ్డేవాళ్ళని నాతో చెప్పలే నాకు చెప్పకుండా నీకు కొనుకొచ్చిన కొనలాని చెప్పకుండా అది అన్న కొడుకు నీకు చెప్పిరా చెప్పలేదమ్మా మరి నీకు చెప్పలే నాకు చెప్పలే అంటే మన మన విలువ ఉన్నదా వాళ్ళ దగ్గర ఉన్నదా సార్ ఒక్కడు మంచిగా ఆలోచించుకో లోకం ఇనురు మీరే కొడుకు చెప్పదట ఆడిది కోడలకు చెప్పదట కొడుకు కూడా అయ్యో సత్య సావు ముందు చెప్పట అయ్యో ఎప్పుడు బాగా చాలు చాలు ఇల్లు ఉంటావా నీకు అనద్దా నీకు అనద్దా మీ కొండలు మిమ్మల్ని అరుచుకుంటే మీరు పోదురు తీరి కానీ ఒక్క మాట నేను కలుసుకుంటా నీ సమయం నాకే పెడతానవా అయితే ఒక్క మాట ఇలా నీకు చెప్పలే నాకు చెప్పలే చెప్పకుండా అది సరే ఇలా చెప్పకుండా ఒక్క మాట ఎట్లా ఆలోచించుకో అంటే మీ చెల్లె ఉట్టుడుతారు 3 గడియలకి మీ అవదొచ్చింది అంటే మీ చెల్లె మీ అవగండన పుట్టినట్టే అవగండన పుట్టింది అయ్యగండన పుట్టింది అయ్యగండన పుట్టింది అన్నగండన పుట్టింది అన్నగండన పుట్టింది అన్నగండన పుట్టింది అప్పుడు నువ్వు పోయి మీ అవ్వని దానం చేస్తాను మీ చెల్లెని చూసినావు అనుకో నువ్వు చేస్తావు నువ్వు చేస్తా నేను ముండరు కదా ఒక మాట ఇదే ఆలోచించుకో అవగండన పుట్టింది అయ్యగండన పుడుతుంది అయ్యగండన పుట్టింది అన్నగండన పుడతారు అదొక్కటి మంచిగా ఆలోచించుకో నీ ఇష్టం మీ అయ్యిట్టం అయ్యా నేనైతే ఏమంటాను ఇక ఏమోనయ్యా నీ ఇష్టం మీ అయ్యిట్టం నన్నైతే కాటి సంసారి కాకపోతే ఎవరైనా ఎత్తి కొరికిచ్చిన నేను పన్నది పన్నది వేసి మాట్లాడతాను నేనైతే నోట్ నాలుగలేదు కొంచెం కొంచెం నన్నైతే మంది భార్య మాట మాత్రుడు హిందీని కానీ పెళ్ళవాళ్ళు గంగే దొరక తల ఊపిండు ఇంత మాటలు కంటే చెప్పుడు మాటలు చేయటన్నారు చెప్పుడు మాటలకు మాత్రం తెరమరాలు విడిపోయినాడ ఇప్పుడు నేను పోయి శివం కాడి వేయక ఊళ్ళో ఉన్న మంది తోడి అయ్యా నీ కొడుకేడని ఒక్క మాట అడిగితే నా కొడుకు రానని చెప్పుదే వాడు మనిషి అంటారు కావచ్చునా నా కొడుకు మీద మళ్ళీ పోతారు అనుకోని అవ్వరా నా కడుపు ఇంపుకుంటే నా కాళ్ళ విన్నే పడుతూ అనుకున్నాడు నా కొడుకును
కల్ల ఏం పెట్టకుండా నా కొడుకే ఏం పెట్టినా నా కొడుకే అని వెనక ముందు ఆలోచించి అయ్యో దబా దబా శవం గాడికి వచ్చే వరకల్లా ఊళ్ళో ఉన్న మంది ఏమన్నారు అయ్యా ఏడయ్యా నీ కొడుకంటే నా కొడుకు లేడయ్యా వాళ్ళ భార్య తీసుకొని వాళ్ళ అత్తగారింటి వేయండు నా కొడుకు వచ్చేదాకా ఈ శవం ఉంటే ఎవరి దగ్గర రారయ్యా నాకు నా భార్య నేనే దానం చేసుకుని ఒక్క మాట కల్లడే అయ్యా నీ ఇష్టమే మా ఇష్టము చిన్న మరి ఎంత నా బిడ్డను వడ్డ బాబ కట్టుకో జీపులో కొట్ట వేలికి కట్టకి చివరిగా ఎంట మధ్యలో తెచ్చిన కొట్టదు మంది సాగలు మంది సాగలు కొట్టి వచ్చేవరకల్లా మీటి బేర వచ్చి నర్సేసి కొడుకు వచ్చి పచ్చగడ బేడ వేరుసిండు అయ్యో బామ తిరు సుఖపడి డైమో దూరం అయిపోదు అని భార్య కడిగి పుదించి భార్య తీసుకొచ్చి ఎప్పుడు బేడ పెట్టారు మొత్తుకొని ఆడాడు రాజు సుభాసీర మరదు బామాయ నీ నాకు నీకు నాకు రుణాను బంధం మాసిపోతుందని డప్పుల మోగంగా అరే నీ రాజా ఇక్కడ వదిలి ఇప్పటికప్పటికల్లా ఎంత కానీ జీవన 10 రూపాయలు లేకుండా పాలల దీవన ఉండాలడా అనుకోని ఆనాడు ఆ రాజు ధన ధనం అంటే ఏ శ్రీ వెనుకల ఒక రోజు 2 రోజులు 3 రోజులు పెట్టి విడాలి 5 రోజులు 11 రోజులు 11 రోజు భార్య ఏం ఉంటుంది ఏందనుకోని భార్య పేరు కొండంత పండు చేసి ఊరాను ఊరు మంది కన్న సంతాన పని పెట్టిన కానీ అన్నదాత పుణ్యదాత అనిపించుకోవాలంట మనం నిన్న మన ఒలబెట్టింది పేరు అయ్యో ఏ మనిషికైనా దానం శడని పదార్థం ఉన్నారు 5 పదవ దానం చేసుకుంటే భగవంతుడు ఈయనకు రూపణ వచ్చి మన పిల్లగాళ్ళకు సహకారం అవునాట ఏ మనిషికైనా శ్రీవంతుడు నడవంతుడు దరిద్రం వెళ్ళకాలం అన్నారు అక్కలాలం అయ్యో రాజ్యం ఉన్నది మురిసేది లేదు రాజ్యం మీద ఏడుసేది లేదు నల్ల ఉన్న దేవతలు అన్నారు కనుక నల్ల ఉన్న దయలు నల్ల ఉన్న దేవతలు ఉన్నారు పేరు పండుగ చేసినప్పుడు ఆ రాజు కనిపించింది నా సీత నా బిడ్డ బతుకుతుందా అగో ఈనాడు ఉన్న కోపము ఆనాడు ఉంటదా ఆనాడు ఉన్న కోపము ఈనాడు ఉంటదా నా బిడ్డ తోలకపోయినాడు కానీ నా కోడలు అన్న కాదంటదా అయ్యయ్యో ఎంతైనా కానీ తనాదని అంట నా కోడల సీత నా బిడ్డ పెడతారా అని అయ్యయ్యో పసి పిల్ల ఉన్నావో పొద్దు కొడిన కాడను నీకెట్లా పొద్దు కాలే అయ్యయ్యో నా బిడ్డ తగల్లా నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ తగల్లా నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ తగల్లా నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ తగల్లా నా బిడ్డ
నా సంవత్సరం అంటే ఏదో ఆ మందికి నీ పాలన ఎల్లకెళ్ళి వెయ్యింది అత్తెళ్ళకెళ్ళి పోతుంది పాలన అట్లగారే మనిషికి కళ్ళకెళ్ళి పోతే కళ్ళు వాడిపోతాయి అట అయ్యో పాలన కళ్ళకెళ్ళి వేయిందావా అని అంటారు దప్పున నోటకెళ్ళి పోతే ఇట్లా నోజేస్తారట చెవులకెళ్ళి వేయింది అనుకో చెవులు ఇట్లా దగ్గరకు అయితే ఇట్లా ముక్కు మెత్త పడతారట అందుకని ఇళ్ళకెళ్ళి పోయినాడు కారపొడి ఎవరి బదిలిచ్చినవి మామని కాదని పైసలు ఎవరెవరికి మిత్తికి ఇచ్చినవే అత్తోడాతో ఈ గడ్డలు కొట్టవాక కొట్టవద్దరు మళ్ళీ ఇచ్చిన ధైర్యం రాదు కాదే అత్తోడాతో వాళ్ళకు తీసుకో అదే తీసుకుంటారు తీసుకోక సంబరం పడతారు ఎడతారు కాదే అత్త అంటే మీ పైసలు వాళ్ళ పైసలు కాదు కాదు వాళ్ళే వాళ్ళ పానాలు పోతాయి మీ అత్తకు నాకు సోపతి బాగా అప్పల నుండి అయితే నువ్వు ఎక్కడ కోపం ఎరికా మా నగరి కొట్టకు అర్థమైన కదా ఆటోలో తీసుకోపోలేని కోపం రాంగ ఊరూరికి ఎత్తేస్తాను సొమ్ము బాగున్నారా ముసారికి నా అత్త సొమ్మ అంతా నీకే ఇచ్చిర్రాని ఒక్కరు సంబర పడతారా అని కూరవా కోనా కూరవు వాటర్ లో హీటర్ వేసి మంచిగా నీళ్లు బాగా కాగా పెట్టి ఆయిల్ ఆకు తక్కలాకి వేసి మంచిగా నీ బిడ్డకు తానం పోసి హైటెక్స్ కాటక పెట్టి అశోక పౌడర్ వేసి అందంగా తయారు చేస్తే నీ బిడ్డ వడలపడి మిండలేల పోతా గోగలేల పోతా ఎవడైనా చూస్తాడా నీ బిడ్డను ఆనాడు మా భార్య నిన్ను కట్టనుకుంటే బిడ్డ నువ్వు బతుకుదువా భూమి మీద కత్తువా అయ్యో నాన్న బిడ్డ రేపటికల్లా నాకు అక్కడ కత్తదని నిన్ను వల్ల అరు ముద్దుగా దాదుకొని కిందెత్తి బిడ్డ చేసుకున్నవే అవ్వా మీరు కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నదే బిడ్డ నీకే పాటి న్యాయమైతుంది పసి పిల్లని కదిగా తల్లి గన్ని మాట్లాడడానికి నీకెట్ల న్యాయమైతుంది అవ్వా పిల్లలు నాకైతారు కానీ మంది పిల్లలు నాకైతారా అనుకోని ఆనాడు రాజు సుభాష్ ఇలా రాజు బిడ్డు నా భార్య వచ్చి బాధ కలిగింది అవ్వా నీకు పుణ్యం ఉంటది బిడ్డ నా బిడ్డకు బాధ లాగిపించి నువ్వు దానం పోతే నీ ఇంటి కాడా నేను జీత గారు వాడు ఉంటేనే బిడ్డు
నీటి కాడా నా బిడ్డ పురుగులు ఇడిచిన బట్టలు విన్నదా నువ్వు తిన్న పళ్ళ గడుగుతనే అవ్వా భార్య లేను అని బతుకు ఎవల బతుకై నగిస్తేనే అవ్వా ఏ మనసుకైనా
నానానికల్లా పరువే గొప్పది మనిషి పరువేనక పాన ఉండేందుకు లేకెందుకు అంటారు. నువ్వు ఇప్పుడే గింత నింద రానెత్తిన పెట్టవంటే బిడ్డ ఉంటే ఇంకే నిందలు పెడతావో నన్ను. మీ దగ్గర ఒక దొంగతనం దాచిపెట్టిండ్రా. ఆనాడు మీరు చెప్తే మీరు ఎన్ని మాటలు అంటారు అని నా కడుపు ఎంపు కూడా నా కాళ్ళ మీదే పడుతుంది అని నా భార్య బాణం మీరు నా కొడుకు దగ్గర పోతే వాడు కొడుకు మాటలు పట్టుకుని నా కొడుకు దగ్గర రాలే రాకుండా పర్వాలేదు అనుకున్నా. ఇవాళ పోయి కొడలా నా బిడ్డ కాదు మన చేతిలో పెడితే నా మామ నా రెక్క పట్టిండు అని నా విధ నింద పెట్టింది బిడ్డ. నేను మీ కళ్ళ ముందర బతికినోని కాదా, మీ కళ్ళ ముందర మెదిలినోని కాదా, గంత దొంగతనం చేసిండా, గంత నింద నా నెత్తిలు పెట్టుకుని ఎందుకు బతకాలని నా బాయిల పడి సత్తాను పోతాను నా బయట బాయి తర్వాత నేను బాయిల పడి సత్తరా. కోడలు మాత్రం నీ మీద అన్యాయంగా మాత్రం అక్రమంగా నింద పెట్టింది కాబట్టి నింద మారి ఎన్ని రోజులు మొత్తం నా బతుకు పాడ బతుకు మీద విరక్తి కలిగి నీ సాగు చేసుకుంటే నీ బిడ్డ ప్రాణం తీస్తాను వెళ్ళిపోతాను అంటాను. మానవ జలం అంటే చూడు పవిత్రమైన జలమంగయ్యా, ఈ ఆడంగడు బతికి నన్ను రోజు బతకాలే. అవో భూమి కట్టినప్పుడు ఎవరు తగ్గిపోదు, నీ మీద మాత్రం నిన్ను చేరిపోదు. బతికొండి కొట్లాడి మాత్రుడు కూడల ముఖం మీద కొట్టినట్టు నువ్వు ఉన్నటువంటి పట్ల మీ ప్రజ లోపల ఎంతో మందిని బతక చూసిన తండ్రివి. నీ బిడ్డ కోరకైనా బతికుంటే మాత్రం అడగచ్చు, నీ బిడ్డను ఆదుకున్న తండ్రివి కావాలి తండ్రి. ఎంత సక్కలు కూడా చెప్పినాను కొని ఆనాడు నేను లంగని కాదు దొంగని కాదు కడప లోపల సుఖం కాసి వేరే దొరకది మన ఉన్న ఊళ్ళే మన్ను బుక్కి బతకాలన్నారే. ఊళ్ళో ఉన్నప్పుడు ఎంతో మందికి దానం చేసినా కాదంటారా అని కుమ్మరి మహాదేవుని ఇంటికి అది నాయినా కుమ్మరి మహాదేవుడు ఇయ్యల వెనుక ఒక సిబ్బ కడుపు తీయనప్పుడు బాబు చేతులు పట్టుకుంటే సిబ్బ ఆకింది తెచ్చి పెంక అవుతుంది అని మీరు చూడలేరా
ముఖం చూసి మాత్రం నీకు దానం చేస్తారు ఇట్లా ఈ వాడలు ఇమ్మని తిరుగుకుంటూ పోతాండి నువ్వు. మరి కాటాల గడ్డకు చేరి మాత్రం చూడ మరి ఇప్పుడు అల్లం గాడి బియ్యం ఏరు కోరి అండుకోని అనబోదని వచ్చిండే. ఇలాంటి గతి మాత్రం కూడా ఎంత ఎవరికి రాకూడదు, ఇలాంటి బాధ మాత్రం ఎవరికి రాకూడదని మరి ఇంకటువంటి దానం మాత్రం చూడు సడని పదార్థం ఎవరికైనా దానం చేస్తే భగవంతుడు ఒక రూపకంగా వచ్చి ఇంకటువంటి మన పిల్లగాళ్లకు సహకారం అవుతాడు. మరి అప్పుడు భగవంతుడు వెనకిన కూడా పిల్లగాడు రాజు సుభశీల రాదు, మరి ఆ బిడ్డను వాళ్ళకి అది సాదుకుంటాడా, మరి ఆ బిడ్డను సాదుకుంటా ఆ బిడ్డ పెరుగుతుందా పెద్ద అవుతావా దగ్గర అవుతావా దూరం పడతావు రెండు నిమిషాలు చిన్న బ్రేక్. రాజు సుభాశీల మహారాజు ఒక మాట అనుకున్నాడే, నా కొడుకెళ్ళ కొట్టిన పర్వాలేదు, నా నూరు మంది దూరంతో చుట్టాలు కాదా, ఎవరిన దగ్గర తీయడా అయ్యన్న దగ్గర తీయడా అని ఎవరాల బిడ్డను ఎత్తుకొని మొండి సింత మూల గుడిది గాడికి వచ్చినాక ఏమనుకున్నాడు, అబ్బా రేపు రేపటి కల్లు వినని గండి నేను అడక తిన్నాడు నా బిడ్డ అడక తినద్దు, అయ్యయ్య నా బిడ్డ పేర్లనే ఉండాలి శ్రీవంతము ధనము అడి ఎంతెరగని బాబు సుభశీల మహారాజు బిడ్డను ఎత్తుకొని, బాబా సుభద్రాదేవుడు ఉంటే నా బిడ్డను వెనుక సంబరపడకుండా సంతోష పడబోతువా ఎత్తుకొని, సుభశీల రాజు బిడ్డ పేర్లే ఉండాలి శ్రీవంతము ధనమని బిడ్డను ఎత్తుకున్నాడమ్మా.
నో పోదరు వీళ్ళ తాగుడు తాగుడు పాడ ఏమున్న పొక్కల పోసరు వీళ్ళ పోసలు పాడవాడ సప్పుడు ఎత్తరం ఉండదు సప్పుడు ఇచ్చాను ఆయన అటు సప్పుడు ఎత్తరం ఈయన ఇటు సప్పుడు ఎత్తలేడు బాలకాయలో ఏం అట్టి చూస్తానికి ఇంట్లో ఏ సంవత్సరం ఎట్లా వెళ్తున్నాయి మారటం ఉన్నదా ఇన్ని రోజులు అంటే అటు ఇటు పైసలు మన చేతిలో అన్ని మనం సంవత్సరం చేసినాం ఇప్పుడు పాల ప్యాకెట్ కొనుక్కున్నాడు 10 రూపాయలు లేకుంటా చేతిలో అదే నీవో మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు మనిషి వేయినాక మనిషి విలువ ఎంతో గప్పుడు తెలుస్తుంది అత్తుంటే ఎరిపల్లె ఇద్దరు వేయండి కాదు ఇక మీదే రాజ్యం పాపం ఇప్పుడు మన పాల ప్యాకెట్ కొనుక్కున్నా 10 రూపాయలు ఎట్లా పాల ప్యాకెట్ కొనుక్కున్నా అంటే 10 రూపాయలు పెట్టా అంటారు పాల ప్యాకెట్ కు పైసలు లేకపోతే కూలి నేను కూలి నేను ఇంత బతుకు బతికి తట్ట పట్టుకోని గడఫార పట్టుకోని పోయిసలు మన కట్టం చేయకుండా కట్టలు కట్టలు సంపాదించుకోవాలి కట్టం చేయకుండా కట్టలు కట్టలు సంపాదించుకోవాలంటే ఎట్లా సంపాదించుకోవాలి తొక్కేసుకొని పొద్దుగా మబ్బుతో పోతే పొద్దుగా పక్కన కత్తారు కట్టం చేయకుండా ఇట్లా పట్టి వస్తాయి పైసలు తెలివి లేదు తెలివి ఉంటే పచ్చిగుండు మరి నీ తెలివి ఆ పాడు ఉపయోగిస్తాను చెప్పు ఇగో కట్ట లేకుండా కట్టలు కట్టలు సంపాదించుకుని తెలివి ఎట్లెరికారా మీ బాబు రాజ్యం వీళ్ళకి ఎన్నేళ్ళు అవుతుంది అరే ఇప్పటికి 6-7 ఏళ్ళు పొద్దు కడుతుంది కదా రాజ్యం పడబడి ఉన్నది నువ్వు రాజ్యం రాజ్యం ఏడు కదా గింత కదా ఎత్తి నమ్ముకున్న గంగిరెడ్డి వెళ్ళి పోతాను 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 అనగానే అయిపోయా పోతాను అంటావు అరే భయ్ ఏం చెప్తావు అరే రాజ్యం వెళ్తా వెళ్తావు అరే ఎట్టు వెళ్తావు అంటే మా తండ్రి ఎట్లా పరిపాలన చేస్తుండో మా తండ్రి కంటే మొత్తం ఇంత మిరిమిన్నిగా మొత్తం గొప్ప పేరు వేసుకుంటా ఏ రాజ్యం వెళ్ళి వెళ్తే అయితే పైసలు నేను చెప్తున్నా ఏమో మీకే ఇరుకా ఏమో కొరగలట మంది ఏమో కొరగలట ఏం కొరకుడో ఏందో ఏరా మీ అయ్య రాజ్యం వెళ్ళట్టు వెళ్తాను అంటాను మీ అయ్య రాజ్యం వెళ్ళట్టు వెళ్తే సంసారం పసబడతా ఇప్పుడు మీ అయ్యలకి వెళ్తే గిన్నె ఉంటాం నా మాట అనుకో పక్క సంసారం అవుతావు అయితే ఇయా కచ్చరికాడి పోవాలి కచ్చరిగా కూర్చోవాలి కూర్చున్నాక ఎవరైనా ఇద్దరు నొల్లి పెట్టుకునేలా వస్తారు కదా నొల్లి పెట్టుకునే వస్తే పంచదని ఎక్కడికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు అచ్చులతోనే పంచదు అట్టు చేసి చెప్తావా ఎట్లా చెప్తావు తీసుకొని అరే ఇంతేనే కానీ దవన తీసుకొని మీరు ఇంత అన్నములు కాబట్టి కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు మంచి కలిసిమెలిసి బతకాలి ఇది కాదు బుద్ధి అని కాదు బుద్ధి మాట అని చెప్పి బుద్ధి మాట చెప్పి వాళ్ళ పంచాయతీ చెప్పి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తా అయిపోయినాక ఎట్లా వాళ్ళు మన దగ్గరికి వస్తారు వాళ్ళ దగ్గర 5-10 కాదు దామనాథు వాళ్ళ దగ్గర లచ్చ వీళ్ళ దగ్గర లచ్చ 2 లచ్చలు వీళ్ళు బాగా తోడు తోడు పెట్టి వీళ్ళు నిలబడిపోతే వాళ్ళ దగ్గర లచ్చ వీళ్ళ దగ్గర లచ్చ 2 లచ్చలు తీసుకో 10 లచ్చలు అద్దు 10 లచ్చలు కావాలి 10 లచ్చలు వరకు అక్కడ కట్టలేదు ఏం చేయాలి చెప్పు 2 లచ్చలు తీసుకో తీసుకొని ఆ పంచాయతీ 5 ఏళ్ళ పాటు వాయిదయ్యి ఆ 2 లచ్చలు ఇచ్చినాకి నేను మంచి 2 రూపాయలు కదా ఆటోటలో గిరిగిరిస్తా 10 రూపాయల సొప్పున ఆ గిరిగిరితో మనం పెద్దగా వచ్చు ఆ 7 ఏళ్ళ వాయిద్యంగా వారి కోపం చల్లారుతుంది వీళ్ళ కోపం చల్లారుతుంది 2 లచ్చలు మనకి వస్తాయి 10 లచ్చలు పెట్టి గిరిగిరి చేస్తావు అయితే ఆ పైసలు మనకే మిగులుతాయి అంటే మిగులుతాయి మనం పెద్దలం అవుతాం అంతే కదా మేము ఆ పిండిలో పట్టి వెళ్ళిన పెద్దలు మనకి అందుకని నా మాటింటే బాగానే ఉన్నది వీళ్ళు కట్టచ్చు బొంగలైనా బొంగల పోయి వస్తాంటు ఇక పోతాను అయితే మనిషి వేనా పోతారని పోగా మరి ఎట్లా మనిషికి విలువ ఉండాలి విలువ అంటే ఇట్లా పోతే నమస్య పెడతారా నీకు ఎట్లయితే నమస్య పెడతారు ఏం తెలియదు చెప్పు ఎవరు పెడతలేరు ఇప్పుడు రా పోలీసు వాళ్ళకి ఏ డ్రెస్ ఉంటుంది బ్లాక్ డ్రెస్ డాక్టర్లకు వైట్ లాయర్లకు నల్లకోట్ మనం రాజులం కాబట్టి బ్లాక్ అండ్ వైట్ ఉండాలి
నువ్వు మంచిగా ఉంటే నాకు కూడా విలువే, మొగుడు మంచిగా తయారు చేసుకునే పిల్లవాడిని విలువ అన్నట్టు నేను చేస్తా. మన కొత్త ఇళ్ళ కాదు ఆడోసి ఇప్పుడు ఇప్పుడు ఎత్తారు చూడు, అక్కడ దుకాణానికి వేసినట్టు ఫోటో తీసుకొని పెట్టుకో. వాళ్ళ మొగాలు ఇవ్వడం అక్క పేరు పెట్టు ఒడ్డు మీద ఒడ్డు మీద పెట్టు మామిడి గడ్డ గడ్డు నీటికుతో నడుపు. అలా వారు కూడా ఎటు మేస్ ఉంటలేరు మన పోషకాలు మొగని మంచిగా తయారు చేసుకుంటున్నారు అమ్మాయి తలపాగా తలపాగా చుట్టుకో రాజులమ్మ అంటే మనకు తలపాగా చుట్టుకోరా, తలపాగా లేకపోతే తల వేరంత విలువ చుట్టుకో. ఎవరు మొగడు వాళ్ళకి ప్రేమ మరి అయ్యా 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 ముక్కు గిస్తా మరి గిట్ల పోతానని పోవాడుతీ ఆడ పైసలు ఎత్తే పట్టుకొస్తావు. వీడు వేరట్టే ఉన్నది పైసలు సంపాదించినట్టే ఉన్నది పట్టుకొచ్చినట్టే ఉన్నది. అచ్చిన పైసలు అచ్చిన పైసలు చేతిలో పట్టుకొస్తే మందినాశం అవుతుంది నువ్వుకుంటారా ఏమని అంటారు ఓడవరు. అది మన సూట్ కేసు అందులో పెట్టుకరా ఇవాళ పోతానా పోతానా పోతానే. ఒక మాట ఏం మాట మొగనికి నా ఒక్కరు వస్తే
మగనికి నౌకర్ అత్తే మగన్ నౌకరి పోతే పిల్లలకి సంబరా అందుకనే నిన్నకి ఎదురుగా నౌకరి పోతాను కాబట్టి నీ కూతురు ఏం కూతురు నీ కూతురు మణి ఎత్తిపోతాను కట పండుకో పని ఇంటికాడ పైలో పోతులు పోతే ఏం కాదు బాగుంది
గడ్డల సొమ్ము పుణ్య అనుకున్నా అనుకుంటాను అర దినాడు అచ్చుడే 500 అచ్చుడే 50 మాస్కారు కూడా ఇచ్చిపెడతలేరు కానీ చెప్పారు ఇదేమో అయ్యో వాళ్ళ పని పాప మా సంపద పాప పెట్టి పెట్టి గట్ల అయిపోయింది నీకేం పెట్టలేదు అరే నీకేం పెట్టలేదు ఆరా సరే సరే నేను పొద్దుగా అడిగితా బాటిల్ ఎత్తుకుండా పొద్దుగా కూర ఉండొచ్చు ఇంకా తినబెట్టి తాగబెట్టి తోలుతుంది మూత తీయరు బాటిలే మూత తీయండి తెచ్చిన బాబా మూత తీసిన మూత తీయందే ఉన్నది బాటిల్ అసలు నువ్వెవరు ఓషెప్పు అంటే నేను ఏర్పడతాను కాదు రాజు లెక్క నా భార్య నాకు ఇట్లా తయారు చేసింది నేను ఏర్పడతాను కాదు ఏర్పడకనే వాడు దంగేటోడు పాడు పాత్రడు గింత అరే నేను ఎవరు ఏర్పడతాను కనిపిస్తలేవా నా పీకే కనబడతా అరే ఇప్పుడు మనం కథ కడతాను బాయి కథ కదా లైట్లు తెచ్చుకుంటాను అంబ్రెలా తెచ్చుకుంటాను స్టూల్ కూడా దొరుకుతాను స్టూల్ తెచ్చుకుంటాను మన సొమ్ములు మనం తెచ్చుకుంటలేవా నువ్వంతే ఏమనుకుంటే ఏమనుకుంటే శుభ చేయాల మారాదు కన్న కొడుకును నా పేరు ఉమంత మారాదు ఓ అయ్యా శుభశీల మారదు కొడుకు ఏలంజ తయారు చేసిన గిట్ట నిన్ను బాటలు పోతానా ఏమగా బాటలు పోయి పులి కలుపుడ పులి పుట్టాలి పైతాకమో పీనే కేసినట్టు దాంట్ వేసి గిట్ల దారి ఎత్తా అదే అని పిల్ల ఇట్లా రాజ్యం వెళ్ళామనుకో ఉప్పు కూడా ఉంటది నేను మీరు ఆయన సేతి కింద పనిచేసే మంత్రిని ఇంకా నేనే రాజులు ఎక్కువ రాజులు ఎక్కువ నీకెంత బుద్ధి లేదు మరి గిట్ల పోతారా అనే అర్థంలో చూసుకున్నావు అరే మొఖాన్ని పెద్ద మొక్కున్నాను ఊదించినారు నువ్వు అనుకుంటారు నేను చెప్పేదాకా కూర్చో ముసలు ఎప్పుడు కాలే కాలేస్తాను అరే అయ్యా నేనేమలరా నువ్వు రాజు నేను రాజును దొరలు నువ్వెవరు నేను జీతగాడిన బానిసను దొరలు దొరలే బానిసలు బానిసలే కాబట్టి అరే అయ్యా నాకు నమస్తే పెట్టావురా వీడు అడిగి పెట్టించుకుంటాను అమ్మ నేను పోతా ఊళ్ళో పోయి రాములు బాగా కేసం కట్టిస్తా ముత్తాడు ఒక మాట బిడ్డ నీకు నేను ఒక 100 రూపాయలు ఇస్తా ఎట్లా నీకు నేను ఒక 100 రూపాయలు ఇస్తా ఒక్క 100 రూపాయలు నాకు ఇస్తావు ఒక్క 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తీసుకుపోయి నైట్ మందు ఓసి కొనుక్కో ఓసి నైట్ కొనుక్కొని పెగ్గు దాగి ఈ సోడపిల్ల కాడ ఇంత గొర్రెల మందలు ఎవలకుంటే గొర్రు ఆ తడకలన్నీ ఇప్పిరా ఏది నడియావు రాత్రి రాత్రి పోయి తడకలు తప్పది తడకలు తప్పది బాయిల కాడ పోయి అర్ధరాత్రులు వీకేసిరా కరెంట్ మోటార్ బాయిల్ అయ్యి ఎట్లా పగ్గాలు పోయి నిర్పచెట్టుంటాన్ని పడగతా ఇట్లా చేసినా బాబా ఓసి నైట్ కొనుక్కో పెగ్గుదాయి అవన్నీ చేసినాక వాళ్ళందరూ లొల్లి పెట్టుకుంటారు ఎంతన్నా అర్ధరాత్రులు పీకేసిన ఓలు అటువంటి సేన్ వేసిన గొర్రెలైన ఓలు లొల్లి పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర దవన తీసుకుంటా లక్షల లక్షలు దవన తీసుకొని పంచాయతీ వాయి చేస్తా నా పెన్నోళ్ళకి ఇంత గిరిగిరి నడిపిస్తా కానీ ఏదైనా టాలెంట్ ఉండాలి ఎవరైతుందయ్యా నువ్వు పోయి
ఆయన 100 రూపాయలు ఇస్తే ఓసి తీసుకొని ఓసిల నా ఇంటి దాగి ఈ సలికి తెలదాకా గుర్ర తడకలు తప్ప తీయాలి మోటార్ బాయిలు ఎత్తేసి రావాలి గిట్ల అవుతుంది నీకేయాలి మీరు పసిద్ది నీకేయాలి నేను ఓసి గారు లెక్క అనిపిస్తాను 90 ఇంకా 90 సగమేనా లెక్క అసలు విలువ తెలుసా నాకెవరు చెప్తే వెళ్తుంది నా గురించి తెలుసా తెలియదు చిట్టు ఓసి 90 అనుకుంటానా ఎట్లా ఓసి 90 ఎట్లా పెగ్గే అన్న ఇంకా పెగ్గు మంచమే అయ్యా కథ లేకపోతే ఇంటికాడ కూర్చుంటే 2 ఫుల్ బాటిల్ ఓడి ఆకలే పడుస్తాడు మళ్ళీ అది ఓసి కూడా కాదు రాయస్టాకు అసలు ఆయన విలువ తెలుసా నీకు ఏంటి ఆయన విలువ తెలవాలంటే ఇంటి వెనక నీకు టచ్ ఉన్నది నువ్వు కానీ నాకు చదువు రాదు నా పేన చూస్తుంది ఇక ఇంటి వెనక యూట్యూబ్ ఓపెన్ చేసి మంగ బీర్ అన్నట్టు ఒక్కు కథలు అని కొట్టు ఆయన విలువ ఎందుకు అప్పుడు తెలుస్తుంది నీకు అదే 182 అంటాను అయితే బిడ్డ ఓల విలువ అంటే చెప్పుదే చెప్తే చరిత్ర కాబట్టి ఇట్లా మాత్రం రాజీ నీళ్ళ 10 రూపాయలు కట్టలే కూడా రాజీవేలు కూడా అక్కడ ఉండగా అదే ఊరిలోనా ముసలవ్వకు ఇద్దరు కొడుకులు కూడు పెడతలేరు ఆ ముసలవ్వ దగ్గర పోతా ముసలి మరి ఎంత కానీ ఆ ముసలి ఏమనుకున్నదా రాజు దగ్గర పోతాసీల మహారాజే రాజ్యమేళ్తాడు అనుకున్నది సుభాసీల మహారాజే దేశం వెళ్తాడు అనుకున్నది కానీ వీరడికి వాళ్ళ కొడుకు మంత మహారాజ రాజ్యం వెళ్తాడు అన్న సంగతి తెలియదు వాళ్ళని 60 ఏళ్ళ పెద్ద మనిషి ముసల్ని ఎంత అర్జునుడు పోసావా పచ్చడి కాడి వెళ్ళిపోతారా రే అరే రే పొద్దు అట్లా కాదమ్మా ఒక్క మాటకు 2 అర్థాలు నువ్వు ఎంతైనా కానీ మొఖాలు ముందరికైనా మోసేతులు వెనకకైనా డబ్బున బ్యాలెన్స్ ఆక మాత్రం అడ్డం పడితే కాలు రెక్క ఇరుగుతుంది కాబట్టి ఇరుగుతే అతకది ముసుకులకు అందుకే ఆడ ఊసమ్మంట అతకనే వాడిసింది మాస అంటే ముసరావా అరే రే రే నీకు ఇంత బాధ ఏముందమ్మా సర్పంచ్ మూడు తరాలు సర్పంచ్ నాకు అడ్డం వచ్చింది కాదు అయ్యా ఏడవకమ్మా ఏడవకు ఏమో పెద్దవా పెద్ద లేడానే
ముప్పై ఏళ్ళకి నంద మునట్టమైంది కాదు నీకు పెద్దయ్యా అది కచ్చిన్నారు కొడుకో ప్రశాంత్గా వాడు ముసలాన్ని అది ఎత్తే నా గుందెల చెరువులు అవుతున్నాయి కాదు రెసిగా అయ్యా నా ముసలాడు ఉన్నప్పుడు నేను మంచిగా తయారై వాని కళ్ళ ముందే నిలబడితే నన్ను చూసుకుంటా సూపులతో గుచ్చి గుచ్చి సంపకే మిరపాయ్ అనేది కాదు నాయ్యా అరిసింటుగా వాడు ముప్పై ఏళ్ళ కింద మునట్టమైంది కాదురా నాయ్యా నేను మంచిగా తయారైతే నన్ను చూసుకుంటా నా గుండె జారి గద్దంతైతుంది అనేది కొడుకావా సర్పంచ్. అరే నీ బాధ ఎందుకో నాకు అర్థమైంది. నువ్వు ఏడుతావు, ఏడ్చిన కన్నా ముచ్చడి చెప్పు, ముచ్చడి చెప్పిన కన్నా ఏడు. తాగుతారు కొడుకావా సర్పంచ్. ఆగరు నిజం మాట. ముసలోడు ఇతను కాలం చేసినట్టే అమ్మా నీకు మళ్ళీ పెళ్లి చేయాలి సర్పంచ్. ఎట్లా కాదమ్మా, ఏమైనా బాధ ఉంటే చెప్పుకోవాలి కానీ ముసల్లో అని అయితే ముసలోడు వేయడానికి ఎందుకు ఏడుతున్నావు అమ్మా? అట్లా కాదు కొడుక, నా మూలడు ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులు కన్నా పెద్ద కొడుకు పేరేమో దుర్గడు, చిన్న కొడుకు పేరేమో మైసడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకుల కల్లా సర్పంచి నీ పంచను. నువ్వు ఎన్ని చెప్పిన మంచి సర్పంచి అన అదే రద్దు పెట్టుకోవచ్చినట్టయితే సర్పంచి అంటే. 60 ఏళ్ళ పెద్ద మనిషిని కాదు కొడుక, నా కనత్తాది బిడ్డ పళ్ళు ఇస్తాను ముసళ్ళు అన్న అయితే. ఇక ముసలాడు అయినాక ఎంత నా కొడుకులంతా ఆడుకున్నా కాని కట్టం చేసి లేని కట్టం చేసి కూలి పోయి దంచబోయి చెరగబోయి అయ్యా నా కొడుకులకు 20 గుంటల భూమి కొన్నా, 20 గుంటల భూమి కొన్నా సర్పంచి నీ బాధ్యను. అమ్మా ముచ్చడి అనకుండా ముచ్చడి చెప్పు సర్పంచి అంటాను. ఎందుకు అయ్యా అయ్యా చెరో కోట రాసు కట్టిన పంచను, చెరో కిల్లు కట్టిన వాళ్ళ పెళ్లి చేసిన, పెళ్లి చేసినంత కొడుక నా మాట మంచి సర్పంచి నీ పంచను. ఇంటన్నమ్మా నీ మాట మంచి సర్పంచ్. ఇక ఏం చేసిన కొడుక చెరొక్క నిలవంతు కొడుకులు కొడుకులు. అరే నీనే దర్జా బతకనుకోవాలి, అటువంటి ఇద్దరు కొడుకులు అంటే వాళ్ళకి ఇద్దరు భూమి సంపాదించిన, ఇంటి కట్టించిన, పెళ్లి చేసిన, చెరకొనేల వంత అంటే మంచిగా తిని కట్టుబడి చూడు, మంచిగా సపేకం ఉండాలి, తిని సుఖపడే టైం కొడుక సర్పంచ్ చిన్న కొడుకు వంత అని సర్పంచి నీ బాంచను. ఇంత ముళ్ళ ముట్టదు అదుకొని చిన్న కొడుకు ఇంటి ముఖం అయినా వాడు చెప్పులు ముడతాడు కొడుక, కూటం పట్టుకొని వచ్చిండు ముసల్లారా. నిన్న మొన్న వంతెళ్ళంగా నేను రాలేదు, ఉన్న పైసలు లేని పిచ్చిన మొత్తం వానికే ఇచ్చి ఏమి లేకుండా అయినాక ఉట్టి చేతులతో నచ్చుతానవా, నేను కూడా వందుకొని గుద్ది సాగుతాను అన్నాడు సర్పంచి నీ పాంచను. ఇక అన్నాక మళ్ళీ పెద్ద కొడుకు ఇండి పోతే పెద్ద కొడుకు వాడాన్ని వెళ్ళబడతాడు కొడుక, నన్ను ఏం చేస్తావు నీ కొడుకులు రప్పించి బుద్ధిమాట చెప్పాలి కదా. చెప్పాలి సర్పంచి నీ పాంచను. అవ్వా నీ పాంచను ఊరికైనా కావాల సర్పంచి. ఏ సర్పంచి నీ కొడుకులు రప్పిస్తాగానే దవనత కట్టు. దవనత జవనత కట్టం లేకుండా కట్టం సంపాదించాలి మొగడని నా పిల్లలు చెప్పరే. ఇప్పుడు జవనాథ్ ఎక్కడి నుంచి వెళ్ళి నువ్వు ఏదో చెప్తావు అనుకున్నా, జవనాథ్ లేదు కాదు. అరే పంచాయతీ అంటే వటికినే వస్తారా అమ్మ, పెద్ద మనుషులు అంటే వటికేస్తారా? ఎంత పంచాయతీ అంటే మాత్రం పైసలు జవనాథ్ పెడితేనే పిలిపిస్తా. చూడు నెల నెలకు పింఛన్ వస్తానే ముసలి పింఛనత్త ఉంటాను అది కొడుక. ఇంత సుట్టక ఇంత మందులక ఇంత కళ్ళు కొట్టక 2000 ఉన్నాయి కొడుక. పండుగ కప్పాలు చేసుకుందాం అనుకుంటే ఆశ పెట్టిన నెల పింఛని బాధ సర్పంచి బాబు గది పని చేయి సర్పంచ్ పని చేయి. ఇగో 2000 ఇచ్చినావు, ఇగో ఈ 2000 అయితే నాకు ఎంత ఇటు బోని ముసలావా లేపర అదిరా. ఇంకా అయ్యో కడమ 3000 నీ కొడుకుల విలిపించినాక పంచాయతీ అయిపోయినాక ఇవ్వాలి అయ్యా. కడమ 3000 కొడుకులు విలిపించినాక వాళ్ళ బుద్ధి చెప్పినాక మళ్ళా నెల పింఛన్ వస్తుంది కదా, ఆ పింఛన్ ఇంత కొడుక. నువ్వు బాధపడకు, నీ కొడుకులు రప్పిస్తాను, ఏడవకు గురువకు బాధపడకు సర్పంచ్ అను. కూర్చో దాసే.
ఈ ముసలవ్వ కొడుకులు ఇద్దరు కొడుకులు అంట సురుగోడు మైసడాట ఆ గాడుపు కొడుకులు ఈ ముసలవ్వ ఏడుస్తాంది ఎత్త పడుతుంది బాధపడుతుంది ఆ ఈ ముసలవ్వ కన్నం పెడుతున్నాడు వాళ్ళ ఇద్దరు తీసుకురాపు మళ్ళాడగకు మళ్ళాడితే నిన్నేమంటో నన్ను ఇది వరకు వచ్చి అంటే గన పెద్ద కొడుకు ఇంటి మోకాల పోనీ పిల్లలు లేదు దినం పంచుకోలేదు బిడ్డ దినం పంచిన వచ్చింది వాడు మంట మీద రోడ్డు మీద ఉంటే పిలువు వజ్జాన్ని వేసుకొని పోయింది కాజిపేట కాడుంది రాజ కొడుక వానికి ఒక కోట రూపాయలు పిచ్చి తీసుకొచ్చుకో పోరా అంటే ఆడు వాడు పోతాడు లేకపోతే గడ పడతాను ఒడి చంపడ ఆనాడు పన్నెండు పుట్టిన కదా సూలం తీసి ఏడు కళ్ళ కోయిలు పుట్ట మీద వేసి
పర్వత వద్ద పిల్లలు తీసి వెళ్ళడానికి శివరాముల గుండం గావించుకున్నాడు. శివరాముల గుండం గావించుకొని అబ్బాబా తడిపెడి తడిపెడి తాను వేసిండు. ఆయన తారానికి వెళ్ళిపోయిందా? ఈ దేవేంద్రుడు అనుకున్న బిడ్డలు కూడా అదే సిరియాడ మార్గానికి అంటే వచ్చింది. వాళ్ళని చూసే వరకు ఆ గుండంలో నీళ్ళు తెల్ల పచ్చ పాలలు ఉన్నాయి. నీళ్ళు ఎంతో ముద్దు ఉన్నాయి. అరే అదో గుండంలో దీనికి తడిపెడతాడు తాను వేస్తాడు పరమేశ వెనక తిరిగిండు. మీరు అంటు ముందు కలిగిన ఆడి వాళ్ళకి ఆ గుండెలు తా చెత్తిన పాపం ఉండాలా? మీ భక్తి మెచ్చిన బిడ్డను కోరుకోమంటే అగో దేవగడి కానీ ఏమన్నా అబ్బా విడాలి వెళ్ళ పెద్దవాళ్ళు చనుకున్న పరమేశ్వరుని వాళ్ళు తెలియలేదు. అయ్యా ఏం కావాలో కోరుకోమన్నా మాకు ఏడుగురికి భర్త లేని సంతాన బలం కావాలంటే విస్తి కాకుండా ఉన్నాడు. కానీ అన్నమాట తప్ప అని ఆ సంగతులు చేయబెడతా నచ్చిన సిరియాడ మార్గం సంగతులు మరి సంతాన పడలేవు. వేయాలి అంటే వేయాలనుకోని పరమేశ్వర బిడ్డలు రేపు తెల్లారంగా రమ్మన్నాడు. నేను ఎండి కొండ పోయి సంతాన పనులు వడ్డకత్తను అన్నాడు. ఆ ఎండి కొండ పోయి సంతాన పనులు వడ్డగా దేవగణికలకు ఇంద్రలోకంలో మహేంద్ర సభ పడ్డది. మహేంద్ర సభ పడవరకల్లా అప్పుడు ఆ దేవగణికలు ఆ గుండె కాడికి రాలేకపోయిండ్రు. పరమేశ్వరు వెనుక సంతాన పనులు పట్టుకొని గుండె మేడిగా చెండు గుండం కాడికి వచ్చి ఆ గుండముల మీరు చూసిండు. ఇంకా వత్తలేదు గత్తలేరు అగత్తలేరు అగో ఎందుకత్తలేరని ఆరాసిండు. మరి వీళ్ళు ఎలాగపోతే రేపు రారు రేపు కాకపోతే ఎల్లుండి రారు అని అరే అది కలమాడు వృక్షం కావించి కలమాడు వృక్షాన్ని ఏడు పళ్ళు కావించినాడు. ఏడు పళ్ళల్లో కనుక సంతాన పళ్ళగా మార్చిండు. దేవగణికలు రాకపోతే రా ఈ పళ్ళు తినపోతారు అనుకున్నాడు. అగో ఆడ దేవగణికలు రాలేదు ఆ పళ్ళు తినపాయనమ్మ. పళ్ళు తినపోయే వరకల్లా ఈ పరమేశ్వరి వీరునికి ఏం చేసిండు వాళ్ళు తింటారు కావచ్చు అనుకున్నాడు. అడవిలో ఒక్కదే ఆ బిడ్డ శ్రీవల్లి దేవి ఆకలైన కడుపు అల్లిపోయిన ముఖం. అయ్యో భగవంత నా పనమూర్తి కావచ్చు ఆ పిల్ల వత్త అంటే చెట్టు మీద ఎంతో అందమైన పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు నా కుంగుల పడయా ఆ పండన్న తిరిగి వీరుడిగా నా ప్రాణాలు కాపాడుకుంటాను అనుకున్నది. బిడ్డ వీరిని అడిగిన కొంగు పట్టింది భగవంతా ఒక్క పండుగ నా కొంగుల పడని బాబు నేను ఆ పండుగ నా ప్రాణం కాపాడుకుంటాను ఆ పిల్ల కొంగు పట్టిందా. పరమేశ్వరి కళ్ళు చూసి అబ్బాబా ఈ పళ్ళు ఒక్క వేల పిల్ల కొంగుల పడితే భర్త సంతాన బలం అవుతుంది. ఎట్లాని భగవంతుడు మాటల మాత్రం భర్త వేల మీద గోడస్థిర మాత్రం అది ఆరు పళ్ళు పడమరిపి ఒకటే పండుగ గావించిండు. ఆ ఒక పండుగ వరవరాన ఉంటే వరభక్తులు కావాలి కన్న తల్లి ఆ పిల్ల తోలను బుక్కెడన్న తినాలే. అగో ఏ తల్లికి లక్ష్య రావాలంటే కొడుకు పుట్టిన ముహూర్తాలు కోడలు వచ్చిన ముహూర్తాలు ఎద్దును ఉన్న ముహూర్తాలు వ్యవసాయం చేసిన ముహూర్తం అన్న కావాలి అని అన్నాడు ఆ దేవా సంగమయ్యా. కచ్చపాల ఉబి ఎప్పుడు పట్టిండో ఆరు పళ్ళు పడమారి ఒక్కడే పండగ పుట్టింది. పిల్ల కొంగలు ఎట్లా పడ తొడివో మురిగిపోతే పండి ఎట్ల కింద పడుతుందో ఆ విధంగా పడాలి దీవనార్తి పెట్టే వరకల్లా ఆడు పిల్ల కొంగు దాపకున్నది. ఆ రామా ఓ రామా
వాకలైతే వచ్చాకు తిన్నా దూబైతే పచ్చాకు తిన్నా లా కడుపులో ఏదో నీరు వల్ల సురువాయిందో అనుకుంటది కళ్ళ కౌరమానబత్తి వంగలని రెండు గడియలు వెనక అక్కడ ఆడవిల్ల శశిరేగి బిడ్డ సందర పడ ఓడి అంటుంది కొట్టుకుంటాను మొత్తుకుంటాంది ఆడవాళ్ళ గట్ట వచ్చినప్పుడు ఆడవాళ్ళే ఆదుకోవాలి మీ దాకా జీవని కింద పోయి ఎప్పుడు బాల్యమైందో ఆడపిల్లగా గుడిలోని గుడ్డోర ఊరేనా ఆడుకుంటా ఉన్నది
లోకం కానీ రోజులు ఆగుతాయి, క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి. చదువులు మాత్రం నేర్పుతాడు. అట్లా సాధి సవరించి పెంచి పెద్ద మాత్రం కొడుకు చూడమమ్మా. 12 ఏళ్ళ కొడుకు పెరిగింది కదా అంటే కన్నుళ్ళకు మాత్రం సంబరం అంటారు. మరి ఎందుకంటే ఇంకటి మా కొడుకు ఈ వాళ్ళ మాత్రం ఎదిగినాడు, ఏ తల్లికైనా సంబరం ఉంటుంది. ఈ చోట కూర్చొని పని తీసుకొస్తున్నావు అన్నాడు. అవా పన్నకంట పిల్లగాడు బయలుల్లి దండం కానీ లోన మాత్రం ఆ పందు తెంపుకుంటా చూడు. రామ రామనే రామ 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 దొరుకుతాడు కోతల కన్నదో చెండు. వీధ గండది గారు భక్తులు చూసి పెద్దలు చిన్న కంటబడదు, చిన్న పెద్దవాడికి ఏం కావాలని కంటబడి కన్నదో వచ్చిన పిల్లగాడు చూడవమ్మ. అలా కూతుళ్ళు వీధికి వెళ్ళి చూడవమ్మ. గానగంత గండది ఏనగంత ఎర్రదే ఓతన వాటిని చిన్న ఓతన చిన్న మాత్రం పెద్దవాడికి ఏం కావాలనుకున్నాడు. పర్వలేదు మరి జరిగిన గత చరిత్ర ఏందన మనం అడగాలని మాత్రం ఆనాడు పిల్లగాడు చూడు. పక్షులు పోతున్నాయి, పెద్ద ముందు పోతున్నాయి, చిన్న వెనక పోతున్నాయి, చిన్నవి మాత్రం పెద్దవాడికి ఏమి కావాలమ్మా? భార్య భర్తలు సతీమ్మ పురుషులు వాటి గట్టబడి చూడు ఇంత పిల్లలు అని చెప్పినావు. మరి బొత్తల కింద చిన్న ఉన్నాయి గట్టబడి ఈ చెట్టు మీకు ఆ చెట్టు మీద ఆ చెట్టు మీకు ఈ చెట్టు మీద దొరుకుతానే మూతులు ఎర్ర ఉన్నాయి, ఇట్లా బాడి ఇట్లా తోకలు ఉన్నాయి. మరి చిన్న పెద్దవాడికి ఏం కావాలమ్మా? కులం అంటే కోతులు కొడక మంకీస్. ఇక వాళ్ళ బొత్తల కింద ఉన్నాయేమో చిన్న చిన్న పిల్లలు, ముందర భార్య భర్తలు వెనక చిన్న పిల్లలు. ఓ తల్లి వీకెళ్ళి మాత్రం చీమలు పోతుంది, పెద్ద వాటికి చిన్న ఏం కావాలి? ఇక వాటి కూడా చీమలు, ముందర భార్య భర్తలు వెనక చిన్న 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 పిల్లలు. అమ్మా తల్లి చెట్టుకు చెట్టు దీము అంటే గుట్టకు గుట్ట దీము పక్షికి పక్షి దీమని మాట చెప్పిన వల్ల కన్న తల్లి రోదిని కారణము
కన్న తల్లి వెనకన కార్యాలు ఆవిష్కోతాన్నాయి. కనుకున్న కన్న తల్లి ఉంటే అయ్యో బిడ్డ కన్న తల్లి ఉంటే వెనక ఈ బాపాని ఏలివిడి చూపిస్తున్నా బిడ్డ నువ్వు వరవరాని బట్టి వరభక్తున్నావు అంటే అమ్మా నీ మాట నిన్నమ్మ నీ మాట ఎత్తనమ్మాలే నీ మాట నిన్నమ్మని ఆనాడు ఆ కొడుకు వెనకన కోపానికి అత్తాను. ఒకవేళ నా కొడుకు కోపానికి అత్తాను ఆ పాదయాత్రని ఇస్తాడు. ఏ విధంగా టేప్ నింపినట్టు ఒక్క మాట మాట అంటే కూడా చెప్పినా కానీ నా కొడుకు కూడా నమ్మడిగా పండ తింటే నువ్వు పలవే నేర్చినావు అన్నప్పుడు ఆ మాటలు ఎట్లా నమ్ముతానే. ఒకవేళ నేను నమ్ముతా కావచ్చు తీసుకొని ఊళ్ళో పోతా. ఊళ్ళో పోతే ఊళ్ళో ఉన్న మంది ఏమంటారు ఇవాళ వరవరాన పుట్టిన వరభక్త అంటే మరి బాగా ఏదో పుట్టరా ఎట్ట పుట్టా అంటారు ఏందో అనుకోని కాడు కళ్ళ తల్లి ఒక్కొక్క మాట అంటే కనుకున్నగా కన్న కొడుకు ఒక మాట ఏమనుకున్నాడు వరాన పుట్టిన వరభక్తులు నువ్వు అంటావు కదనే ఇదే గడియల్లో ఇంటికి పోదామవ్వా. నేను వరాన పుట్టిన వరభక్తులు అయితే శాలల ఇంటికి పోదామవ్వా. ఏడు సెలవు సీరలు పట్టగద్దా భగవంతుని అందరూ ఉంటే నువ్వు వరర వర వెనకల వర వర ఉంటే వరభక్తులు అయిన మాటకుంటే భగవంతుని కృప నీ మీద ఉంటే అవ్వా ఎన్ని పేన శనివరలకు పాల్పడాలి పాల్పడి అవ్వో పాలసీపుల చేయంతనని ఏడు సలవ శీలలు అని కూరగిన్న పట్టుకుంటా కూరగిన్నెలు అనగా పాల్పడాలి. పాలసు కాచిన ఇళ్ళ పడాలి ఊరాన ఊరు మంది చూడగా అప్పుడు ఎవరి పిల్తలనుకున్నాడు ఊరాన ఊరు మందంటే ఈ పంది ఈ పద్ధతి కట్టరా ఊరాన ఊరు మంది ముందంటే ఈ ప్రతిజ్ఞ కట్టవన్నప్పుడు ఆనాడు ఆ కొడుకు అవ్వనెంబడి పెట్టుకొని కొడుకు అమ్మగారి పట్టణ మీనక ఈ ప్రతిజ్ఞ పెడుతూ పారి కళ్ళతో ఎంబడి పెట్టుకొని శ్రీవల్లి దేవి పిచ్చిన కచ్చిన కాడి వచ్చిన అతడే నా అన్న అన్నప్పుడు అవ్వా అతడే నీ అన్న ఉమంత మహారాజు ఉంటాను నీ తోడబుట్టు నిన్ను చెల్లెని పిలుస్తాడా పిలువడు. ఎందుకంటే పాపగారి వాళ్ళు నన్ను బయటికి వెళ్ళగొట్టిన కదా నిన్ను చెల్లెని నిన్ను వినవాడు. నువ్వు ఇక్కడ ఉండమని ఆ కన్నతల్లి అక్కడ నిలబెట్టి తన ధనవంటి వినడానికి నా మామ దగ్గరికి వచ్చాను. రే మావా నేను ఎవరినో కానీ తొడగుట్టిన చెల్లె శ్రీవాళ్ళదేవి అన్న కొడుకునాట నేను వరవరాన పుట్టినాట నేను వరవరాన పుట్టినాక నిరూపించినాక గప్పు నీ బలమేందో నా బలమేందో చూసుకుందాం. ఊరాన ఊరు మందిని కచ్చికడ రప్పి ఉన్నాడు ఊరాన ఊరు మందిని కచ్చిన కాడి రప్పి వల్లప్పుడు ఊరాన ఊరు మంది కచ్చిన కాడి వచ్చేవారి కల్లా అగో ఇవి నా తల్లి అట నేను కొడుకునాట అయ్యో నా వరలు వరవరాన కన్నక్క వర భక్తులు వాళ్ళది కాలలు ఇంటి వయసాల సీరలు తెచ్చిండ్రు కొడుకు అవతల దిక్కు తల్లి యువతలు దిక్కు ఏడు సీరలు కట్టి అయ్యో సీరల అవతల కొడుకు సీరల యువతల కళ్ళ తల్లి అవ్వా నువ్వు తడిబడ్డ దానం వేసి భగవంతుడు ఎక్కలవని అది ఆనాడు కన్న తల్లి భగవంత ఎక్కన్న వారి ఓ దేవా దేవా వైకుంఠవాస ఓ దేవా దేవా వైకుంఠవాస వైకుంఠ మల్లేశ్వర మల్లేశ్వర నా తండ్రి శ్రీశైల మల్లేశ్వర దేవ దేవ వైకుంఠ
పండితులు వీళ్ళ మిత్రులు గోడ సిరి మంత్రాలు చదివిండు కన్నతల్లి మీద గోరడు బండారు పట్టిండు కన్నతల్లి మీద గోరడు బండారు పట్టి వరకల్లా ఆనాడు అప్పటి తప్పుడే కన్న తల్లికి వేలాడిగిన బాలంత రూపులు వచ్చి ఎన్ని వేరే శనివర్లకు పాలు కూడా వరద ఆట పోదేవుడా ఏడు చీరలు నడిసి అగో పిల్లగాడు చేతులు పట్టుకున్న కూరగిన్న రెండి కూరగిన్నకి వెళ్ళి ఒక్క సుక్క వచ్చి పిల్లగాడి అంగిళ్ళ పడుతున్నది పిల్లగాని అంగిళ్ళ పడవరకల్లా అబ్బా ఆనాడు కన్న తల్లి కన్న కన్న కొడుకు గిదగిద ఉరికాచి అవ్వ కాళ్ళ మీద పడ్డాడు అబ్బా ఏ కన్న కొడుకే కానీ అవ్వ నానే ముచ్చట కాదు అబ్బా నా తప్పులకు క్షమించు అని కాళ్ళు మొక్కంగా ఆనాడు తోడబుట్టినాడు అన్న వినడికిన స్త్రీ మరి ఏమని ఉమ్మంతరాదు గిదగిద ఉరికచ్చి అయ్యో చెల్లే నువ్వు ఇంత ప్రతివంతరాలు అన్ను అనుకోలే ఇంత సత్యవంతరాలు అన్ను అనుకోలే నేను పాపాత్తిని అవ్వకగ్గి ఇట్లా అయ్యో ఇక్కడ కూడు పెట్టలే ఆ పాపం పాయసిద్ధంగా కావాలంటే చెల్లే ఇయాలు వీనాడికి నాకు ఒక్క బిడ్డ ఇయాల నీ కొక్క కొడుకు చెల్లే నా బిడ్డ నీ కొడుకు చేతులు ఈ రాజ్యం దేశం అంతా నీ కొడుకు నేను ఇవ్వమంట చెల్లే నేను ఉన్నాను రోజు సుంకరి పని చేస్తా అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటాంటే ఆ శశిరేఖ తన కడుపు కాలిపోను నేను రోజు బట్టి అంబాయం ఆగబట్టలే నా అత్తకు నీకు గంజి పోయలే నా మామకు నీకు గంజి పోయలే నా మామయ్య నిందే పెట్టిన గానీ నా తప్పులకు క్షమించి నీ ఏం సంపాదించుకున్నా ఏ ఆడవాళ్ళు ఆయన కోరుకుంటారే ఎన్నడున్నా నా బొక్కలు అత్తగారింటి కాడవాడి సావాలని అనుకుంటారు కానీ అవ్వగారింటి కాడవాడి సావాలని ఏ బిడ్డ అనుకో మరి ఆత్మకల్ల బిడ్డ అల్లుళ్ళ పాలు వర్ధదంచిన పొట్టేమో సిరిపెంట పాలు లంగ ఏ దొంగ ఏనాడికి అత్తగారింటి కాడ బతుకుది ఏ ఓనం లేదు అవ్వగారింటి కాడ బతుకుది లంజ వచ్చిందని ఎంతమంది ఎన్నిత్రులు మాట్లాడతారో అది ఆ బిడ్డ చేసి రేఖ అనుకున్నది నాకు అమ్మగారు సక్కదనం లేదు అయ్యగారి సక్కదనం లేదు అయ్యో నా బతుకు పాడవడ ఉండేందుకు అని అయ్యా గిద గీద ఉరి కాచి అయ్యో అల్లను తప్పు ఏదో నేను తప్పు చేస్తానా నేను తప్పు చేసేవాడిని అది అమ్మా నువ్వు నా కాళ్ళు ఒకడు కాదు పళ్ళ చెట్టుకి 10 మంది తినవరు పోతున్న ముళ్ళ చెట్టుకి ఎందుకెవరు పోరు నేనేమో పళ్ళ చెట్టును నేనేమో ముళ్ళ చెట్టు కొట్టిన ఈ బిజ్జిన తిట్టిన పోరించిను అన్నది ఓ చెల్లెలను పాత గోపాలు పెట్టుకోవు చెల్లే వాళ్ళకి ఎవరు చెల్లెలు తోడబుట్టిన వాడు ఏడుతాడే ఆ బిడ్డ కలపల ఉన్నది ఉంటగాచ్చింది అగో ఇప్పటికప్పటికి అందరు ఒకలేరు నీళ్ళల్లో నీళ్లు కలిపి నిమ్మలెక్కి ఏనాడు వారై పాలల్లో పాలు కలిపి పరసరెక్కి ఏనాడు వారై అయ్యో పావుల గీసాలు తేళ్ల గీసాలు ఒక తల్లి పిల్లలకు ఓరాడడం లేదు అన్నరే అన్నయ్య ఎంత కోపం ఉండగా ఎంత కోపం ఉండగా నీకు బంగారు తులవారం కట్టిస్తా నువ్వు తులవారం కూతురి ఈ సేవ చేస్తే అట్లా నేను చేసిన పాపం పాయసిద్ధం అవుతుందో అని కూడబుట్టిన అన్న బిడ్డ వినడికి సీతమారాని పిల్లగాడు శ్రీమంత రాజుకు అన్న బిడ్డ కొన్ను చెల్లె కొడుకు అందమైన కళ్యాణం చేస్తాను రమ్మని ఆ పిల్లని తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టి వాళ్ళ కిరీటం పెట్టి అయ్యో చెప్పు నీ బండ వేలు అర్చదన మహారాజు వేలు రాజు వేలు అన్నారు ఆడి బిడ్డ శ్రీవల్లి దేవికి బంగారు తులవారం కట్టించి ఆడి బిడ్డ శ్రీవల్లి దేవి తులవారం ఊతంది అబ్బా వాళ్ళ బలగవంతా ఉల్లిగ కలిసినట్టు వినడు కలిసి ఉండి సంవత్సరం పాలు వచ్చినట్టు వంగని
రాజే గారి బిడ్డకు రాని వాళ్ళగా వాళ్ళ కొడుకు వచ్చిన శివరానికి మహారాజు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడళ్ళకు రాని వాళ్ళ బంగారు తలవారు తులవారు ఊయినట్టు వాళ్ళ బిడ్డ వాళ్ళు మనవల మనవరాల బంగారు తులవారు గని మహారాజు రాజే జీవి స్వర్గంలో సల్లగ నిద్ర బట్టి మనున్న వాళ్ళ మోక్షం కలగని చెప్పిన వారు చెప్పించిన వాళ్ళకి కడుగు పుణ్యాతులు దోసలు మీరు ఎంత మీరు రక్కమా కానీ దావసు కలగని దీవన కలకాల వీళ్ళ వీరగలి ఉండని మరి గడ్డివాడి మహారాజు కొమరయ్య మరి కోడల వరకమ్మ సాయిలు పేరు మా బాబు మాకెట్లా కనిపిస్తున్నా అయ్యో కోడలు కావనిద్దాం నా కోడలు కాదు కళ్ళ బిడ్డ అనుకున్నానమ్మ అయ్యో నా భాగ్య తీర్థ ఆత్మకళ్ళ సాయి పేరు మీద అరే నల్లరే నల్లరే